वेलसिना देवुनी रीति इल्लाले जगति की जीवन ज्योति आलयान वेलसिना देवुनी रीति इल्लाले जगति की जीवन ज्योति इल्लाले जगति की जीवन ज्योति కులవీణా జీవితమే పండి నవ్వులవానా కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర పావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి తో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అప్పుడు ఇది తీసుకెళ్ళి కార్లో పెట్టు మరి మగవాడికి మాత్రం కొత్త ఏమిటి పాత ఏమిటి జీవితాంతం చిలిపితనం వలపుతనం ఉండాలి ఉంటుంది చూడు చిరుగాలికి వెన్నెలకి ప్రణయానికి ప్రేమించగల హృదయానికి ఎప్పుడు పాతదనం లేదు సీత అందుకే షేక్స్పియర్ ఏమన్నాడంటే ఏమంటే లెక్చరర్ గారు ఇవాళ మీకు కాలేజీ ఉందన్న సంగతి మర్చిపోయారా ఏమిటి నా దగ్గర లెక్చర్ ఇచ్చేస్తున్నారు వేలైంది బయలుదేరి డబుల్ థ్యాంక్స్ గుర్తు చేసి రామ పరమ దయనిలయ హరే పవన గుణ రామ హరే రామ హరే
రామన్న ఆ పదంలోనే ఉంది కదండి రమ్యత. అందుకే కావ్యాల్లో కల్లా రామాయణం రసగుల్లా లాంటిదన్నారు. ఆ తీపి ఉండవయ్యా చంటిబాబు ఎప్పుడు తిండి కొడగరా ఇతని మాటలతో నేటి కానివ్వండి లోకాశ్రమయ్య గారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అయోధ్యాపుర వర్ణనమైంది. పిల్లలు లేక దశరథుడు అవును సుతులంగా నన్ను వారికి గతి లేదు ముదంబు లేదు కావున బాబు గారు కాఫీలు ఎట్టుకొచ్చేసి బాగానే ఉంది. దశరథుని భార్యను పిల్లల కోసం పాయసం తాగితే మనం మన కోసం కాఫీలు తాగు. మానసికంగా ఏదో అమృతం తాగుతున్నట్టుంది. అసలు ఆ సీతమ్మ గారి హస్తసారం అటువంటిది. బాగా చెప్పారు. స్వస్తి శ్రీ శుభకున్నాల సంవత్సర చైత్ర శుద్ధ పదియా శనివారం అనురాధ నక్షత్రం ఇవాళ ఉదయం వర్జం 8:40 అలాగైతే వర్జం వెళ్ళిన దాకా కాఫీలు ఇచ్చుకోరనుకుంటాను. వర్జం వర్జమే కాఫీ కాఫీయే. అయ్యా పార్వతమ్మ గారి ఇంట్లో ఎలా ఉన్నదండి? ఆవిడకి ఎప్పుడు ఉండేదట ఆ గుడ్డ చెప్పు. లోపల అన్నపూర్ణ భవాని వై. పార్వతమ్మ గారు పార్వతమ్మ గారు. అరే మధు ఆ కుక్కని కాస్త ఆగవరు అని బాబు మీద పడుతున్నది. రాకెట్ ఏమిటి నా తండ్రి కుక్క కుక్కే. రోజు రోజుకి మీ ఇద్దరు అలరి ఎక్కువైపోతుంది. సంతోషించగానే ముందు దాన్ని తీసుకెళ్ళు. ఏమిటి వాళ్ళు అలా కేకలేస్తున్నావు? ఆంధ్రేయులు గారు ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇది ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. ఆరోగ్యం ఎలా ఉంది? ఈ పనులన్నీ మీకు ఎందుకు చెప్పండి? మనసు దిగితే గుండె నొప్పి ఎక్కువ అవుతుందని డాక్టర్ చెప్పారు. ఏం పర్వాలేదు. ఇదిగోండి ఈ మందు తాగు. ఈ మాయగారి మందులు తాగలేదు. ఎప్పుడో పోయే ప్రాణం ఇప్పుడే పోతుంది. ఉన్న 4 రోజులు హాయిగా ఇష్టమైనవన్నీ తిని చావలేకుండా. మిమ్మల్ని కష్టపెడుతున్నాను కదా, క్షమించండి అత్తయ్య. ఇంకే ఒక్కసారి తాగి. చూసారా ఆంజనేయులు గారు, ఏ కోడలైనా అత్తగారు త్వరగా ఆటకెక్కేస్తే బాగుండదని చూస్తుంది. చావకపోతే చాటుని ఎంత విషమైనా ఇస్తుంది. ఇది ఎక్కడ మనిషి, నేను 100 ఏళ్ళు బ్రతకాలట. అందుకని ఊళ్ళో ఉన్న మందులన్నీ నరి నా గొంతులో పోస్తుంది. పార్వతమ్మ గారు నిజంగా అదృష్టవంతురాలవు తల్లి. అందుకనే ఆడిముచ్చల లాంటి కోడలు లభించింది. దీర్ఘ సుమంగళి భవ, ధన కనక వస్తు, వాహన పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు. ఉన్నాను ఈ మహావీరుడి పాలనలో ఒక అమలను బలాత్కరింపని చెందుతుంది విరా దురాత్మ. నిన్నదే యమసుద్రమణ గ్రంథం. వస్తున్నాను రాజ్య సంతాను నిన్ను పెద్దను Thank you.
సుందరి నీవెవతవు నేను ఒక నాగకన్యను తమరు నేను ఒక రాకుమారు సమయమునకొచ్చి నన్ను కాపాడిన మిమ్మల్ని ప్రేమించుచుంటి ఇంత దూరము గాన నీ పరాక్రమమునకు నేను ఎంతయో సంతసించితి బహుమతిగా దీనిని తీసుకోండు నాగకుమారి ఏమిది సొరకాయ వలె కనిపిస్తున్నది అవును రాజకుమార దీనిని మీరు వాయించినచో ఎక్కడ ఉన్నా తక్షణమే వస్తును అలాగా దీనిని వాయించినచో ఎక్కడ ఉన్నా తక్షణమే వచ్చదవన్నమాట మాయమైనది సుందరి సుందరి
నాగకుమారి నా జన్మ ధన్యము ప్రేయసి సుందరి సుందరి సరకే 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 సుందరి సరకే 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 నా సరకే 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 సుందరి 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 బాగా సుందరి ఏంటి కడవిచ్చులో ఎక్కడున్నాను అదన్నమాది ఆ చుక్కలు ఎక్కడా నా త్వరగా ఇది ఇవి నా త్వరగా త్వరగా ఏడుతారా కలుగుతున్నారా హేమా హేమా హలో నువ్వొక నాగకన్యవట నువ్వు ఒక పెద్ద రాజకుమారుణ్ణి నిన్ను ఒక రాక్షసుడు బలవంతం చేస్తుంటే బాబోయ్ అలాంటి చెప్పబోవో నా భయం వేస్తుంది నీకెందుకు భయం నేనున్నానుగా వాడు జడలు కట్టించాను ఏమిటి కూడా వరహర్ బావ ఆ నాటక విరోధం ఎన్నిసార్లు చెప్పాను అది ఎప్పుడో మార్చుకున్నాం ముద్దుగా ప్రేమ కుమార్ అని పిలు సరేలే పరీక్షలు ఎందుకోసమే చదువుకోకూడదు పరీక్షల ఎవరికి కావాలి మనకు కావాల్సినంత సినిమాలో హీరో ఛాన్స్ అప్పుడు ప్రపంచమంతా మన చుట్టూ చేస్తున్నారు డ్యాన్స్ ఒక గ్లాన్స్ కోసం వెంట పడతారు ఫ్యాన్స్ హేమా అప్పుడు కూడా నువ్వే మా హీరోయిన్ వెండి తెర వేలుపురాలా నా ఆరాధ్య దేవతలారా కళామూర్తులారా నా హీరోయిన్కి మీరనే చెప్పండి నేను హీరోని అవుతానా లేదా హీరోని అవుతానా లేదా సరస్వతి నమస్తుభ్యం వరదే కావరు విద్యారమ్మ గణేశాన్ని సిద్ధి పౌదమేస్తాను కొత్త కొత్త ఉపగీత వరని వరహాలో ఏం మాయా ఏం చేస్తున్నావురా సరస్వతి పూజ చేస్తున్నావయ్య ఈ దెబ్బ తప్పకుండా పరీక్షలు గెలవాలని ఆహా మూడు సంవత్సరాల బట్టి నువ్వు గెలుస్తూనే ఉన్నావు నేను చూస్తూనే ఉన్నాను కదా ఈ సంవత్సరం తప్పకుండా పాస్ అవుతాను ఎవర్రా ఈ బొమ్మ గీసింది నేను మావయ్యా బాగుందా డ్రాయింగ్ లో ఫస్ట్ మార్క్ డ్రామాలో ఫస్ట్ మార్క్ మనకు ఒక్కదానొక్క చెల్లి పాపం మీ అమ్మే బతికుంటే ఎందుకు సంతోషించింది అది సరే కానీ ఈసారి బాగా చదివి తప్పకుండా పాస్ అవ్వాలి అంత మీ ఆశీర్వాదం మావయ్య తప్పకుండా పాస్ అవుతాను ఎంత పెట్టి మరి నాకేమో తల్లేదండి అంత మావయ్య మరి నేను యావయ్య పెళ్ళారి మంటెక్కింది శనివారం పూట భోజనం చేయను ఏదో కొద్దిగా పలహారం వచ్చినదండి వస్తున్నాడు అప్పులో తీసుకురా వస్తున్నాను వస్తున్నా బాబు అయ్యా శనివారం నాడు మనం కూడా భోజనం మానేసి చంటి బాబులారు పలహారం చేస్తేనే బాగుండేలా ఉంది వంటకాలు ఎలా ఉన్నాయండి మా కోడలే స్వయంగా చేసింది ఈ వంకాయ కోడలు చూశారు అద్భుతం నా లభ్యమ పాకం అనకూడదు కానీ అన్నమన్నా మానేసి ఒక్క గంగాళం పప్పు పులిచే తాగాలండి ఓహో ఏమ పడాలండి సీత ఇవాళ సెకండ్ షో చిన్నప్పటి సినిమాకా అవును టికెట్లు కూడా రిజర్వ్ చేశాను 9 గంటల కల్లా నువ్వు సిద్ధంగా ఉంది అలాగే సమర్థాన్ని
పేరు సుబ్బుడుకు నల్లులు ఆహా అబ్బుల గారికి నల్లులు ముందు ఏమన్నా అని చెప్పు వెళ్తా నీకు కథ చెప్పదు రాజకుమారుడి కథ చెప్తున్నా ఒక దేశంలో అనగనగనగనగనగా ఒక రాజకుమారుడు ఉండేవాడంట మగధ దేశపు రాజకుమారుడు ఇదంతా మీ నాన్నమ్మ చెప్తుంది కదా నాయన వెళ్ళడుగు గుడ్ నైట్ చెప్పుకున్నాడు గుడ్ నైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్స్ బోర్డు థ్యాంక్స్ సుశీల్ మాట అయిపోయి నీకు రాలేదు అంత సీతాస్వయంవరములు కేటించిన కాంభోజాధీసుడైన మకరధ్వజుడు శివధనస్సు విరుతుడకై ముందుకు వచ్చి ముష్టి బిగించి ముష్టి అంటారు మాయా ముష్టి బిగించి అంటే పిడికిలు బిగించి అని ఓహో ముష్టి బిగించి చురచుర చూపులతో రసంబున నీ సంబుదువి హేళనగా నవ్వి పళ్ళు పొట 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 కొరికి ప్రళయకాల పచ్చక్తి 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 ప్రళయకాల పర్జన్యము వల గర్జించి గర్జించి లీలగా ఒక కేల ధనువు నెత్తబోయి అప్పారిదంతని కంచం ఎత్తడానికి అది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అది ఎత్తాలంటే మన గ్రేట్ హీరో శ్రీరామచంద్రుడే రావాలి మకరధ్వజుడు అట మకరధ్వజుడు నాయన వెళ్ళి పడుకోకు నువ్వు ఎక్కడ ఎత్తు ఆపరా నీ గొడవ అమ్మా సీత రాత్రిపూట సరిగ్గా కళ్ళు కనబడి అడగ నువ్వేదో పని మీద ఉన్నావు కదా అని నేరకు పోయి వీడిని చదవమున్నా ఇక చూడు రామాయణం చదవడం కాదు కదా రామ రావణ యుద్ధమే చర్చిస్తున్నాం పాటల మధ్య అరుపులు ఆ కేకలు అబ్బబ్బబ్బ అడకు ఆ పాత్రను నేను అనుకొని అనుభవించి చదువుతున్నా నాకయ్య అసలు రామాయణానికే ప్రాణం పోద్దామని అరే బాబు నువ్వు ఇప్పుడు నా ప్రాణాలు తీయక ఆ పుస్తకం ఎలా ఇవ్వండి నేను చదువుతాను ఇప్పుడు మనుషులు తీసుకెళ్ళి నువ్వు బాబు చేసిన అలాగే చదువుతండి ఎన్నిసార్లు అని పిలవటం టైం అయిపోయింది సినిమాకి వెళ్ళే సంగతి మర్చిపోయావా ఏ సినిమాకి బావా నువ్వు వచ్చావే అక్కడే నన్ను పట్టుకెళ్ళమంది ఆవిడ గారు ఏం చేస్తుంది రామాయణం చదువుతుంది బావా అరే ఆ సీతారామ కళ్యాణ్ బావా లాల్చీ వేసుకుని పంచి కట్టుకుంటే అచ్చం షావుకార్ సినిమాలో రామారావులో ఉన్నావు బావా అరే మగాడి నాకే నిన్ను చూస్తే మర్చిపోతుంటే బావా ఈ లెక్చరర్ ఉద్యోగము పిహెచ్డి డిగ్రీ కోసం నిద్రాహారాలు మాని ఆ థీసిస్ రాయడం ఇవన్నీ ఎందుకు చెప్పు బావా నువ్వు సినిమాలో దిగు పెద్ద హీరో అయిపోతావు అలాగా కావాలంటే ఎవరన్నా అడుగు బావా ఎవరినో ఎందుకు మీ అక్క బావా ఈ ఇంట్లో ఎవరితోనో అయితే అడ్జస్ట్ చేసుకుంటాను కానీ అక్కయితే మాత్రం చెప్పకు బావా వద్దు బావా వద్దు వద్దు సరే మీ అక్కయ్య వెంటనే మంచిదా బావా ఇవ్విధమున స్వయంవరమున కేటించిన రాజన్యులు సిగ్గుతో తలలు వంచ కోదండరాముడు అవలీలగా సువర్ణభోగము గావించి అంత కేర పుష్పమాలిక ధరించి ఇష్టసఖులు వెంట రాగ పాలచంద్రమున వెల్లడిన లక్ష్మి బోడే హాస విలాసమను రేఖలే చిందులు వాల్కనుల సిగ్గులు ముగ్గులు పోయ అందియ సందడి చేయ కాంతి వల చల్లగ జానకి వచ్చి కోరగా సుందరుడైన రాఘవుని చూచు తటాలున పూల బాలిక బంధమువై
లోకము సంతసించగా ఎంత కమ్మగా చదివావు తల్లి. ఇంకా చదవమన్నారా మామయ్య? అక్కయ్య, ఇంకా కాసేపు నువ్వు రామాయణం చదివితే బావ మహాభారతం చదివేటట్టున్నాడు. నువ్వు వెళ్ళమ్మా, అబ్బాయి పిలుస్తున్నట్టున్నాడు. ఎంతవరకు వచ్చింది మామయ్య ఘట్టం? ఒక జంప్ చేసి కిష్కింద గానికి వెళ్ళిపోనా? నువ్వు కిష్కింద నువ్వు ఊరుకుంటే చాలు. ప్రాణం పూర్తయిందా? అప్పుడే వచ్చావే, ఇంకో రెండు పద్యాలు చదవపోయావా? 9 గంటల క్రాఫ్ట్ బుక్ కూర్చున్నా, అయ్యింది 11, ప్రోగ్రామ్ అంతా అప్సెట్. నాకు త్వరగా రావాలనే ఉంది. ఈ ఇంట్లో ఉంటే ఎటు కదలటానికి వీలేదు. రేపు ఆదివారం అక్కడికి అలా పిక్నిక్ పెడతాం. మరి ఇంట్లో పళ్ళన్నీ ఎవరు చేస్తారండి? ఆ ఒక్కరోజు ఎవరు బాధలు వాళ్ళు పడతారు. అత్తగారు ఎక్కడికి వెళ్తున్నారు? అయితే ఆ విషయం నాకు నేను చెప్తాను. ఏమి లేదమ్మా, మీ కోడలు ఎప్పుడు పాలకాలశ్వరం ఆలయానికి వస్తానని ఒప్పుకుందట, రేపే తీసుకెళ్ళమంటుంది. ఏం చేయమంటుంది? అది ఎప్పుడు ఎక్కడికి వెళ్తానని అడగనే అడగదు. కొన్ని తీసుకెళ్ళరాదు? తీసుకువెళ్ళొచ్చు, కానీ తీరుబడి లేదే. అన్ని పనులకు తీరుబాటు ఉంటుంది, కానీ పెళ్ళాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే చాలు, ఎక్కడ లేని పనులు వచ్చి పడతాయి. పర్వాలేదు కానీ తీసుకెళ్ళి. సరే అయితే నువ్వు కూడా తీసుకెళ్ళమని అంటారా? సరే అమ్మ చెబితే తప్పేదే ఉంది. అలాగేనమ్మా తీసుకెళ్తానుగా, తీసుకెళ్తాను. సరిపోయిందిరా, ఇది ఇది కూడా ఇవ్వమట. మధు కూడా వస్తే మనతో పాటు, హేమ హేమతో పాటు వరాలు అబ్బులు సుబ్బులు అబ్బు అంతా కలిసి గంపెడు. ర్యాకెట్ బుల్లెట్ ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే చాలు, ఒక పెద్ద యాత్రా స్పెషల్ తయారయ్యుకుంటుంది. అందుకే ఎక్కడికి వెళ్ళాలన్నా భయం. వాళ్ళెవరూ రాడలేరా, గచ్చిగా అమ్మాయి నువ్వు వెళ్ళిదండి. చెర్రి పిల్ల, ఆ మాట నాతోనే చెప్పలేకపోయావంటే ఏంటంటయ్యా? అదేలే, అబ్బాయి అంతా చెప్పాడు, వెళ్ళిరండి. అలాగేనమ్మా అలాగే. అమ్మ ఆర్డర్ చేసింది ఫుల్ ఆర్డర్. ఉండండి. గుసగుసలు వినిపించని కన్నుల మిసమిసలు కనిపించని thank you.
ఇలాంటిదేదో జరుగుతుందని అందుకే నేను ఎక్కడికి రానున్నాను చెప్తే వింటేనా ఆయన ఓం రాజకపూర్ ఆయన మహా నా ఫేవరెట్ హీరోస్ రామారావు నాగేశ్వరరావు ఆయన మహా నా అభిమాన హీరోస్ ఆయన మహా ఆరాధ్య దేవతలారా నన్ను కూడా మీలో ఒకరిగా చేర్చుకోండి త్వరగా హీరో కమ్మని ఆశీర్వదించండి ఇతడే ట్రాజడీ యాక్టింగ్ లో కింగ్
హింది తీళ్ళుకు ప్రాపు ఇది నీపు నటనలో హ్యూమరు నటులకే గ్రామరు రాణించు గ్లామరు రాజ్ కపూరు రాముడై ఇల తోట రాముడై జగదది రాముడై వెలసిన రామరాము వాసిగా అల దేవదాసుగా కవి కాళిదాసుగా వెలుగు నాగేశ్వరుండు రోగు జగ్గయ్య కంఠము ఖంగు ఖంగు దంచు విలలుని కాంతరావు గుంజీ గుంజీ గుంజి గుంజి ఇతడు బాలయ్య రమణమూర్తి తడు చలము అబ్బో వీరిని పొగడని అబ్బతరమే నా అబ్బతరమే నా ఫేవరెట్ హీరోస్ ఇద్దరు నటించిన గుండమ్మ కథ అర్థం పద పద స్ఫూర్తి అక్కయ్య ఆదివారం కూడా స్కూల్ ఉందన్నమాట లేదనుకో మ్యాక్టి క్లాస్ అదే ప్రైవేట్ క్లాస్ చదువు హేమా నాకంతా తెలుసు హేమా ఈ వరహాలతో చేరి నువ్వు కూడా చదువు మానేస్తున్నావు అనమాట అది కాదు ఇదిమా ఏది కాదు పరీక్షలు అయిన తర్వాత సినిమాలు చూడొచ్చు అంతవరకు గడప దాటారంటే జాగ్రత్త అలాగే ఉందా అయినా ఇప్పుడే సినిమాలు పోయి చదువుకో బాబా మనిషి అంటే ఎవడు దండిగా మని అందమైన సి అంటే అమ్మాయి ఉన్నవాడే మనిషి అదిగో అమ్మాయి ఇదిగో అమృతం కమాన్ చియర్స్ అమ్మాయి అమ్మాయి తోడి హా
ఇది స్వర్గం, ఇది లంబ, మేము ఇంద్రులం. వీళ్ళంతా యమదూతలు. లేకుండా చూసి ఈ నరకం అంతా ఇంట్లోకే తెచ్చావన్నమాట. మీరంతా పోతారా లేదా? ఫాదర్, వీళ్ళంతా మన ఫ్రెండ్స్. వీళ్ళని ఇన్సల్ట్ చేస్తే నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే వాళ్ళతో పాటు నువ్వు కూడా పోయి ఊరేగా నా కంటి కనిపెట్టుకో. అలాగే వెళ్తాను. మరి మన వాటా ఎలా పడి? ఏమన్నా పగవ పెట్టిందంత సార్కి ఇంకా వాటా కావాలా? ఒక్క చిల్లిగా కూడా ఇవ్వను. ఇవ్వం? మరి అంత మాత్రానికి నన్నెందుకు పెంచుకున్నావు? నాకు బుద్ధి లేక దరిద్రుడు దిక్కుముక్కు లేని వాడమని ఆదరించి కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచాను. ఎప్పటికైనా బాగుపడతావని ఆశతో ఇన్నాళ్ళు నువ్వేం చేసినా సహించా. నేనే నిన్న నాడు చేరదీయకపోతే ఈనాడు అయ్యామా అంటూ అడుగుతూ తినేవాడి. మాటలు నాకు వచ్చు, మర్యాదగా నా విషయం సెటిల్ చేయి. లేదా దోపిడీ తప్పదు. ఆ దోపిడీ చేస్తా దోపిడీ కాదు, అవసరం వస్తే ఏమైనా చేస్తాను. రంగా అమందాడు. వెళ్ళి నాన్నగారికి నమస్కారం చేయి బాబు. ఎందు బాబు వెరీ గుడ్, నువ్వు బాగా చదువుకుని చూడన్న చాచా నిఫురు అంతటి వాడికి కావాలి. ఏది మరి ముద్దు పెట్టు. తీయని బిస్కెట్లు, ఆయన గారికి ఏమో చేదు వేపు పచ్చడి. ఆడవాళ్ళకి ఎంత పక్షపాతం అండి. ఈ విధంగా వాటి వీక్షణలు అంత రుచి కలుగుతూ ఉన్నది. ఏంటి విశేషం తాతయ్య? ఏళ్ళు శుభ్రంగా వస్తుందా? నీ బర్త్డే ప్రెసెంట్ ఎవరితోటి చెప్పగా? దీర్ఘాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి సమానాలు. నమస్తే బిడ్డు. ఇది దిస్ ఇస్ మై ప్రెసెంట్. నువ్వు పెద్ద హీరో అయి మన పేరు నిలబెట్టాలి మై డియర్ అల్లుడు. లక్ష్మీదేవిలాగా ఉంది నీ కోడలు. ఏదైనా పార్వతం అదృష్టం ఎవరికి రాదు. చక్కని కోడలు, పెద్ద సంసారం, మనవడు, ఉద్దు, ముచ్చట. నిజమేలే. ఇదిగో నాకు ఉంది కోడలు చూడు. పెళ్ళయ్యి 10 సంవత్సరాలు అయింది. ఎప్పుడు పిల్లలాగా ఉండాలన్నా తాపత్రయమే, కానీ ఒక పిల్లని కన్నాలన్నా చా తెలియదు. మీ అమ్మాయికి ఏ ఖైచ్ ఎప్పుడు జరిగింది? మీ అల్లుడు క్షేమంలా ఉన్నాడు. ఇవరి గారు ఫ్యాషన్ కాబట్టి బొట్టు పెట్టుకోదు. మంచి ఫ్యాషన్లు బొట్టు లేకపోతే ఏమో అనుకున్నాను. ఎవరైనా మనల కాస్త పాడనమ్మా. నువ్వు పాడలే కామేశ్వరి. అది ఒకటే నాకు తక్కువ. నువ్వు పాడమ్మా.
నాకు మంగళార్తులు రాగే బాబా, వచ్చిన పాటే పాడమ్మా. పాడు జీవితము యౌవనమ్ముడు నళ ముచ్చటలోయి. పాడు జీవితము శుభమాన పండగ చేసుకుంటుంటే ఈ బైరావి పాటే దొరికిందా? ఇంట్లో ఇల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది. మన సీత చక్కగా పాడుతుంది, వీణ వాయిస్తుంది. ఆ ఊళ్ళో ఏదమ్మా అచ్చంగా సరస్వతీది ఎలా అన్నావు? కానీ అమ్మా తొలి రేపు తొడిగిన గులాబీ బాల మెత్తదనం, వసంతంలో మొదటి పాట పాడిన కోయిలమ్మ గొంతులోని కొత్తదనం కనిపిస్తుంది. మన జీవితాల్లో ఈ ఉగాదికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఉగాది రోజునే మన బాబు పుట్టాడు. అంతేకాదు, సరిగ్గా ఈ ఉగాది రోజుని మన వివాహం జరిగింది. ఈ ఉగాది మన ప్రణయాంకానికి నాంది వచనం పలికింది. ఇరువురి హృదయాలకు వలపు వంతెన వేసింది. పవిత్రమైన నదీ సంగమంలా రెండు మనస్సులను ఏకం చేసింది. ఆ శుభగడియలకు చిహ్నంగా నీకు బహుమతి ఇచ్చాను. నీ సిగ్గు చూస్తుంటే ఆనాటి మన తొలిరేయి గుర్తుకొస్తుంది. నీ కనుల వెలిగి
దీపాలు అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు నీ కన్నుల వెలిగనే దీపాలు అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు మన అనురాగానికి హారతులు కొలివలపి పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలివల పుల పరవశము యౌవనము అనుభవము జతగూడిన వేళ కలిగిన వల పుల పరవశము నాడే బ్రతుకున్న శుభ దినము ఈనాడే బ్రతుకున్న శుభ దినము ఈ తనువే మనకి కచరి సగము తొలి వలపి పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలి వలపి నీ గౌను నీకు తొడిగి చూడాలి బాగుంది డిగ్రీ పుచ్చుకునేది మీరు పుచ్చుకునేటట్టు చేసింది అమ్మాయి సీత ఆ వస్తున్నా అయ్యో గౌరీ తీసేయండి అయ్యో ముందు తీసేయండి మీరు అన్ని ఇలాంటి పనులే చేస్తారు సీత విశాఖపట్నం నుంచి నీకేం దామంటా చెప్పు మీరు క్షేమంగా తిరిగి రావాలి పిచ్చి నన్ను గురించి నీకెందుకీ భయం కాదండి మిమ్మల్ని ఒకరి ఒక్క రోజన్నా ఎప్పుడూ ఉండలేదు పోనీ నువ్వు కూడా నాతో రాకూడదు నా మాటకేం గాని మీరు మాత్రం రెండు రోజుల్లో తిరిగి వచ్చేసేయండి రాకపోతే రాకపోతే నెల రోజుల వరకు మీ కంటి కనిపించకుండా మా పుట్టింటికి వెళ్ళిపోతాను కఠినశిచ్చే విషయం మరి నీ మాట ప్రకారం తిరిగి వస్తే మీకు మంచి బహుమతి ఇస్తాను ఏమిటది అబ్బాయి వస్తున్నా వస్తున్నా ఏమిటది చెప్పు మీరు వచ్చిన తర్వాత చెప్తాను కాదు ఇప్పుడే చెప్పు నాకు సిగ్గేస్తుంది సిగ్గ సరే కళ్ళు మూసుకుంటాను చూడదు అమ్మ దొంగ అయితే ఇంతవరకు చెప్పలేదే అయితే మన మధు గారికి ఒక చెల్లె పట్టుబోతుందన్నమాట మెల్లగా మాట్లాడండి ఎవరైనా ఉంటా సీత నువ్వు భార్యగా లభించడం నా అదృష్టం కాదు నా అదృష్టం మన ఇద్దర అదృష్టం ట్రైన్ టైం అవుతోంది వస్తున్నా వస్తున్నా Still the rates. A lay student, four students, so that begin asking questions and sentence. What? It's the tree in the middle. Poddhuga, Prem Kumar. అని పిలు ఒక లెంత్ అనుకో కట్ చేసుకో ఏం పర్వాలేదు ప్రేమ్ అని పిలు ఎప్పుడు చదివి నేను హేమ అనగానే నువ్వు ప్రేమ అనాలి అంత
ఎక్స్ప్రెషన్ ఎక్కడ చూడు, హృదయం నుంచి రావాలి ఎక్స్ప్రెషన్, ముక్కు దగ్గర నుంచి కాదు. నేను చేసి చూపిస్తాను. ప్రేమ ఏం బావా, మరి అంత నీరసంగా పిలవాలా? అది నువ్వు పిలు పిలు ప్రేమ. నీ కోసం నా గుండె ఎలా కొట్టుకుంటుంది చూడు చూడు చూడు. అరే నేను ఇంత బాధపడిపోతుంటే బొమ్మలా నిలబడిపోయావేంటి? మన నేను చేయమంటావు? నేను చేయి పట్టుకోగానే నీకే అనిపించలేదా? అది ఒక మాదిరిగా లేదా అని. ఎందుకుంటుంది? ఎందుకుంటుందంటుంది? మరి ఆ సినిమాలో హీరోనికి ఎందుకుంది? ఆ హీరో చేయి పట్టుకునేవాడు లేదు, చలి జ్వరం వచ్చినట్టు అలా అలా అని అబ్బా అంది. ఎందుకు? అసలు ప్రేమంటే మళ్ళీ ఒడికి వచ్చావు. చూడు ప్రేమంటే ప్రేమంటే ఎవరు తెలుసా? ప్రేమంటే వెళ్ళి మధు పడతాడు తప్ప వాడు ఈరోజు స్కూల్ కూడా పడేది. ప్రేమంటే మన మాటలు దానికి నోరా వాడ. ప్రేమంటే నీకే చెప్పచ్చు, మరి అది అయిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నా? ప్రేమలో. ఆ ప్రేమలో ధరలు కొట్టేదా? కోతి కొట్టుంటాడు కదా. నేను కొట్టదురా, తిట్టా కొట్టలేదు. కుంటుతుందా? ఇది కుంటుతుంది. జీవం దాని ఎందుకు కొట్టావా? లేదు బాబాయ్య, నువ్వు కొట్టాడు, ఈ పోలు తిట్టాను. బాబు అది కారు కింద పెట్టలేకపోతూ ఉంది, యాక్ట్ చేస్తుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నా కూతురు ఇచ్చిన పేరు ఈ దగ్గర పగు ఉంచి పడిందిరా బాబు. ఎందుకైనా వెళ్ళకూడదుందా? సార్ టెలిగ్రామ్. శేషయ్య బాబు గారికి చాలా సీరియస్ గా ఉందంటే టెలిగ్రామ్ వచ్చింది. అమ్మాయి ఏం లేదమ్మా, మీ నాన్నగారికి సృష్టిగా ఉందట. మరేం పర్వాలేదు అమ్మా, వాళ్ళేదో గాబరాపై టెలిగ్రామ్ ఇచ్చారు. మొన్న కండకి పిలవడానికి వచ్చినప్పుడు విక్షేపంగా ఉంది. ఇలా మాట్లాడుతూ కూర్చుంటే లాభం లేదు. అమ్మాయి సీత వెంటనే కలిగలేదు, అరగంటలు మీ ఉంది. మరి ఆయన చూస్తే ఊళ్ళో లేరు. వాడి కోసం చూస్తూ కూర్చుంటే ఎలా అమ్మా, అక్కడ పరిస్థితి ఎలా ఉందో లేదు. అబ్బాయి రాగానే మేము పంపిస్తాం, వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి వద్దు. అమ్మాయి సామాన్లు అవి సర్దుకుని వెంటనే కలిగి వాళ్ళ స్కూల్ నుంచి మరి ఇంకా రాలేదు. వాళ్ళు తీసుకెళ్ళేది వేస్తారు, వాడి సంగతి నేను చూసుకుంటాను. అయినా ఈ పరిస్థితిలో వాడిని అక్కడ తీసుకెళ్ళడం కూడా మంచిది కదమ్మా. అత్తయ్య నాకు ఎందుకో భయం వేస్తుంది, కొడుకుని కూడా అదురుతుంది. ఏం భయం లేదమ్మా, నేను చెప్తున్నాను చూడు. నువ్వు వెళ్ళేటప్పటికి నాన్నగారు ఆరోగ్యంగా ఉంటారు, నువ్వు మాత్రం వెళ్ళగానే ఉత్తరం రాయమ్మా. అలాగే అమ్మాయి టైం అవుతుంది కదమ్మా. అత్త
మందులన్నీ మీ దగ్గర అల్మర్లో పెట్టాను. వేడ ప్రకారం సుబ్బులిస్తుంది, కాదులు కూడా తాగింది. అలాగేనా, వెళ్తానట్టయ్యా. బాబు, నేను తంతగారి ఇంటికి వెళ్ళొస్తాను. నీకు పరీక్షలు ఉన్నాయి కదా బాబు, ఎలాగోలా నేను రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. చూడు, రేపు మీ నాన్నగారు వస్తారు, మీ నాన్నగారు నువ్వు కలిసి కాళ్ళు వెళుతురు దానికి. ఏదో నువ్వు మాత్రం అలా చేయకుండా బుద్ధిగా ఉండు. అత్తయ్య, పన్నెండు కంగారు పడద్దని చెప్పండి, అన్ని సవ్యంగా ఉంటే వెంటనే తిరిగి వచ్చేస్తాను. అలాగే వెళ్ళనా. జరిగిందా? చాలా బాగా జరిగింది నాన్న. ఇదిగో మీకు ఉత్తర రామాయణం. ఓహో, నీకు నీ కోడలకు చీరలు. సీత, సీత. లేదు నాయన, వాళ్ళ నాన్నగారికి సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వస్తే ఊరు వెళ్ళింది. ఎప్పుడు? నిన్న మెయిల్లో. మెడ్రాస్ మెయిల్లోనా? ఏముంది నాన్న? మాట్లాడిందంటే సార్, మెడ్రాస్ మెయిల్కి యాక్సిడెంట్ జరిగింది. తండ్రి సత్యనారాయణ గుర్తు, నా కోడలు నా ఇంటికి సురక్షితంగా వస్తే నీకు రతం చేసుకుంటావు తండ్రి. మాట్లాడు సీత. నేను నేను సీత, నీ ప్రసాదం సీత. అరణ్యం డిస్టర్బ్ చేయండి డాక్టర్. ఏమంట, అందుకేమి ప్రాణాపాయం లేదు. థ్యాంక్ యూ డాక్టర్, నా చేతుల వ్యక్తి అంటూ చాలు. థ్యాంక్ యూ. గాయాలు మాత్రం బలంగా తగిలినాయి, త్వరలోనే ఆవిడ స్పందనకి వస్తుంది. నాకు చిన్న రిక్వెస్ట్ డాక్టర్, నా సీత ఈ భయంకర వాతావరణాన్ని చూసి తట్టుకోలేదు డాక్టర్. ఆమెకు తెలివి వచ్చేలోగా మా ఇంటికి తీసుకుంటాను, పరిమిషన్ ఇప్పించింది డాక్టర్. డాక్టర్ సార్, థ్యాంక్ యూ డాక్టర్. చూడండి,
మీరేం గాబరా పడతారు ముందు మీరంతా అవతలకు వెళ్ళండి మీరు విశ్రాంతి తీసుకోండి డాక్టర్ గారు నాకేం లేదు బాగా ఉన్నాను నన్ను వెళ్ళకండి కాదమ్మా నా మాట వినండి మీకు విశ్రాంతి చాలా మీ దగ్గర బోరం చెప్పండి ఏమండి మీరేనా చెప్పండి నన్ను వెళ్ళకండి సీత నేను సీతల గారిని లలితను సీత చూడండి యాక్సిడెంట్ వల్ల కలిగిన షాక్ నుంచి ఆవిడ ఇంకా తేరుకోలేదు రెండు రోజులు రెస్ట్ తీసుకునివ్వండి ఏ పరిస్థితుల్లోనూ ఆవిడ అక్కడి నుంచి కదలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే డాక్టర్ నా చేతికి ఏం ప్రమాదం లేదు నానా రెండు రోజుల్లో తప్పకుండా బాగుపడుతుంది అందరూ సీతను పిలుస్తారేమిటి చిత్రంగా ఉంది నా పేరు లేదు కదా చూస్తే మతిస్థిరం తప్పినట్టు ఎందుకైనా మంచిది ఒక మెంటల్ స్పెషలిస్ట్ ని పిలిపిద్దాం మెంటల్ స్పెషలిస్ట్ అవును డాక్టర్ రుక్మిణి అని విశాఖపట్నంలో ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ ఫార్మ్ కూడా వెళ్ళొచ్చు అయితే ఆమె మటు పిలిపించండి డాక్టర్ అలాగే కానీ మీరులోగా కంగారు పడి ఆవిడని కంగారు పెట్టకండి ఇలాంటి వాళ్ళతో ఒకటే పద్ధతి వాళ్ళు ఏం చేసినా ఊరుకోవడం ఏం చెప్పినా వినడం నేను పక్క తాగుబోతుని నువ్వు పక్క తిరుగుబోతువి అది పక్క వదిలిపోతు ఇది ఉట్టి యాక్టింగ్ అద్దంలో చూసి ప్రాక్టీస్ చేస్తున్నా నేను తాగాను అనుకున్నావా చూడు వింటూ నువ్వు ఇలాంటి యాక్షన్ చేసా ఉంటా నేను నీతో మాట్లాడే మాట్లాడను
నాకు భయం వస్తుంది. చూడు పాతాళ వెళ్ళి ఒక సీడ్ ఇచ్చేస్తాను అప్పుడు చూడు. జై పాతాళ పరిణి చండి చామండి ప్రసన్న రోహిణి ప్రసన్న మాం మంత్రాది దేవత ప్రసన్న కదా చెప్ప అమ్మని ఏం చేస్తుందిరా తోటం చేస్తుంది గురు ఎలరా పల్లె మొగ మెరుగని ఈ మంకు మాంత్రికుని గుండెల్లో వలపు రేపి వసంతగానా దిగించిన రెగుల్పుంటే వాళ్ళని మొత్తాన్ని కూడా వసం చేస్తుందండి నువ్వెళ్తే చూడలే నీ యాక్టింగ్ బాగానే ఉంది కానీ నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పి చూద్దాం అడుగు నేను చేస్తాం వయసు ఎవరు బావా నీకెప్పుడు సినిమా పిచ్చే వాయిస్ వద్దు కవి తెలుసుగా పోనీ బుక్లెట్ ఎవరు జరిగింది చెప్పు రాజరాజుకి రామారావు గారికి సారీ భూమధ్యం ఎక్కడ ఉంది చెప్పు అమలాపురంలో పుట్టి గోదావరిలో ఇది హైదరాబాద్ తేలింది ఏమిటా వంకాయ ప్రశ్నలు అయినా భూమధ్యకి నీకెందుకు ఏ హీరో ఎప్పుడు పుట్టాడు ఆయన ఎన్ని పిక్చర్స్ యాక్ట్ చేశాడు ఎన్ని సిల్వర్ దుబ్బలు జరిగాయి అది అడుగు ఊదేస్తావు ఏమా సంగం పిక్చర్కి వెళదాం రెడీగా ఉన్నారా బోలు రాధా బోలు సంగం పోగాకి క్షమించకయ్య ఇక నేను ఎప్పుడు పాను ఏమతో మాట్లాను బాగా చదువుకుంటాను సినిమాలు కళ్ళు నువ్వు వెళ్తే వెళ్ళు నాకే అక్కడికి నా మీద కోపం వచ్చింది నీ మీద నాకే కోపం నిజంగా మాకే చాలా మంచిది కదా అవును మా వదిన చాలా మంచిది బంగారు అది సరే గాని మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా అయ్యో బంగారంగా అడుగు ఇంట్లో నీకు ఎదురే ఉంది అక్కయ్యా మీ ఇద్దరికి సరిగ్గా కళ్ళు కనిపిస్తున్నాయి ఇంతవరకు బాగానే కనపడుతున్నాయి అయితే సరిగ్గా చూసి చెప్పండి నేనెవరిని నా పేరేంటి చెప్ప సీతకి ఎవరు అందరికి ఓటు తెప్పించి నా పేరు లలిత అయ్యో కాదు అవు లలిత 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 అదేమిటి బాబా నేను ఏమని కాదు ఇంకెప్పుడు రాక బాబు మానసికంగా ఇప్పుడు ఎలా ఉంది అమ్మా సహిస్తుందా తల్లి నిద్రపడుతోందా అమ్మా ఎవరు బాబు మీరంతా ఎవరో చెప్పమంటే గుడ్లు మెట్టుకునే గుట్టగా ముందుతారే చెప్పండి ఎవరా నేను వ్యాసమూర్తినమ్మా మీరు పప్పు పులుసు చేస్తే ఏమిటి నేడు పులుసు తాగేవాడిని నన్ను మరచిపోయినారా తల్లి నేను వైకుంఠాన్నమ్మా నేను హయగ్రీవాణ్ణి మీ వండిన వంకాయ కూర గుమ్మడికాయంత వేసుకొని కుట్టుక్కులో నింగేసేవాడిని జ్ఞాపకం లేదా తల్లి నేను కైలాసం తల్లి అప్పడాన్ని కరకరాలవనేవాడిని పేరేంటి నా పేరు చంటి బాబు అందరూ చంటి అని ముద్దుగా పిలిచేవారమ్మా శనివారం పూట ఫోన్ చేసేవాడు కాదు గుర్తుందా తల్లి తమరు కాల్చిన దెబ్బరొట్లన్నీ ఒక్కటి తినేవాడిని అలాగే ఇప్పుడే కాలుస్తాను అమావాస్య గురువారం అనురాధా నక్షత్రం ఆ చెప్పండి అందుకనే సీతమ్మ గారి ధోరణి మరీ ఎక్కువగా ఉంది ఎందుకండి అందులోనూ ఇవాళ గురుడు అష్టమానికి వచ్చాడు మామూలు వాళ్ళకే మతిపోతున్నది ఇది పిచ్చి వాళ్ళ సంగతి సరే సరే ఏమన్నారు నాకు పిచ్చా ఏమిటయ్యా మీ గోళ నీకు మతి లేదా అసలే ఆవిడికి మతిపోయి మాకు మతిపోతా ఉంది పండియా పండిత్ అబ్బులు నీకు లక్ష సార్లు చెప్పాను బిజినెస్ అలవ చెయ్యొద్దో అని ఇక మీకు అలవ చెప్పు తమ్ముడు అక్కయ్య ఇప్పుడేమన్నా నేను పిచ్చిదాన్నే అవునక్కయ్య నీకు పిచ్చి కాదు నాకు పిచ్చి బాగా పిచ్చి ఏం చేస్తాయాలి సుబ్బమ్మ గారు ఈ మందు తాగండి అమ్మగారు నేను తాగను కాదనకండి అమ్మగారు ముందు మీరు తాగితే ఇంకా పెద్దమ్మ గారికి బాధ్యం నేను కలిపి ఇవ్వాలా ఏ ఆవిడకే రావు ఆవిడకి పిచ్చేనా అదేంటి అమ్మగారు అత్తగంటారు తాగండి ఇలా ఇవ్వు నోతిరు అమ్మగారు ఇట్టాగైతే ఈ మాయదారి దెబ్బ ఎట్టా కుదురుతుంది ఎందుకు కుదరదు ఈ దెబ్బతో మీ అందరూ రోగం కుదురుతుంది పద
ఎక్కడికి అమ్మగారు యుద్ధమౌలి బయలుదేరుతున్నా పోరమ్మో పిచ్చి చాలా మురిగిపోయినది ఏమిటా చూసావు అమ్మగారు నోరెట్టావో కొంత తీసుకెళ్తాం పడ అయ్యా గారు నువ్వెందుకు వచ్చావు తల్లి నీకు బార్ని మీరు కల్పిద్దామని శుభ్రు కల్పిస్తున్నాము కాకత్త గారు ఇవాటి నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి నేను స్వయంగా చూసుకుంటాను ఏమంట గారు ఇదే నిజమైతే అంత తింటే కావాల్సింది ఏముందమ్మ శుభ్రు నువ్వు కూడా వెళ్ళు పదా తాకపోతే నా మీద ఒప్పు తాగుతానమ్మా నీ చేతులతో విషయం కల్పించినా పోతుంది నీకు మతిపోయిందన్న వాళ్ళకి మతి లేదు నిజం అమ్మా ఎందుకంటే డాక్టర్ ఎప్పుడో చెప్పాడు నాకు బార్లీలో పంచదార బదులు ఉప్పు కలిపి ఇవ్వమని అది కూడా నీకు గుర్తుంది చక్కగా కావలసినంత ఉప్పు వేసి కల్పించావమ్మా ఆ పురాణ శ్రోతలందరినీ వాళ్ళ భోజనాలకు పిల్లవై పాపం చాలా కాలం ఉంది వాళ్ళకు వండి పెట్టి అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా కరాలే దత్త గారు పని పాట లేక నా చేతులకి అవి దాచటం లేదు నీ ఇష్టం అలాగే కానీ ఇన్నాళ్ళు శుభ్రమైన తిండికే మగవాచా ఒక శుభవార్త ఈ రోజు వంట మా కోడలే చేసింది అలా దిక్కు చూస్తారు తినండి తినండి అసలు కవరేముంది తినండి ఉప్పు శేషయ్య గారు సీత సీత ఉప్పు శేషయ్య గారు సీత సీత అని కలవరిస్తూనే ఉన్నారు ఏం చేస్తాం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అంతేలేండి ఇంతకీ ఆ తండ్రి కూతుళ్ళు కలుసుకునే యోగం లేదు చూడండి ప్రసాద్ గారు శేషయ్య గారు చనిపోతూ తన తదనంతరం యావదాస్తి తన కుమార్తెని సీతమ్మ గారికి చెందేలా వీలునామా వ్రాశారు ఆమెతో ఈ విషయం చెబుదామనే వచ్చాను ఈ పరిస్థితుల్లో సీతకి విషయం తెలియనివ్వడం అంత మంచిది కాదనుకుంటా అయితే ఈ వీలునామా మీ దగ్గరే ఉంచండి అలాగే నాకు సెలవు తెలుసు అదేంటి ఉగాది పండుగ రోజున అంతా అలా దిగాలు పడి కూర్చున్నారే ఈ సంవత్సరం మాకు ఉగాది క్రితం ఉగాది రోజు కొడుకు నెత్తుకుని లక్ష్మీదేవిలా తిరుగుతూ వీళ్ళంతా ఆనందమయం చేసింది మా సీటు ఇప్పుడేమైంది అంతా అయోమయంగా ఉంది అయినా పండగ మాత్రం మానకూడదు పైగా మన మధుబాబు పుట్టినరోజు కూడాను అతని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధుల కోసమైనా ఏదో కొద్దిగా పండగ జరిపి అతన్ని ఆశీర్వదించటం మంచిది పోనీ సింపుల్ గా జరిపించండి అమ్మా పార్వతమ్మ నీ కోడలకి ఎలా ఉంది ఏం చెప్పేదమ్మా అలాగే ఉంది లక్ష్మీదేవి లాంటి పిల్లకి ఇది ఎక్కడి కారం వచ్చి పడిందే వీణ వాయిస్తుంటే సరస్వతీదేవిలా ఉండేది ఎంత మార్పు ఏం చేస్తాం మీరంతా ఉండండి అమ్మా తాంబూలాలు తీసుకుని పెడతారు కానీ ప్రాబాబు అయితే నా తెలియకడుగుతాను పారంభోదన సీతకి ఎన్ని మందులు ఇప్పించినా తగ్గదేంటి సీతకి పిచ్చి పట్టి ఆ పిచ్చి కాదు ఏ కోసమో పట్టుకుంది మా పింతల్ని చదువుకుంటూ లేదు దాంతో నేను పడ్డానమ్మా బాధలు నేను పడ్డానమ్మా మా వదిలి గారి పింతల్ని మేనత్త కూతురు రత్నం లేదు దానికి ఇలాగే పిచ్చి పట్టింది ఇక్క నయం ఆవిడ కనపడ్డ వాళ్ళ కొడుకు పారేసి నిజమైన పేరక్క అవునమ్మా నువ్వు అమ్మలక్కలందరూ వచ్చారు వడ్డించొద్దా వాయనాలు ఇప్పుడేమి వద్దులే అమ్మా పోనీ వేరు వేసుకుని పాడమన్నారా శుభ్రు
పేరమ్మ గారు ఇంటికి నాకు పెట్టిన పిచ్చా లేదమ్మా మరి భూతమా మాట్లాడే నిన్ను గురించి కాదమ్మా ఇంకా మేము వెళ్ళొస్తాం సీతమ్మండి పాట వినకుండా పోతే భూతం పట్టుకుంటుంది కొందరు కొరికేస్తుంది ఉంటుంది అట్లాగే సచ్చా నేరపై వచ్చా అమ్మాల కలవాటం అష్టాగ్ర కూటం అమ్మాల కలవాటం అష్టాగ్ర కూటం వస్తారు పదిలేది అమ్మల కలు పొడిపిస్తారు పట్ట పదిలి తోక చుక్కలు బాగుందా బాగా మధురం అమ్మాల కలవాటం అష్టాగ్ర కూటం అమ్మా సీత ఏంటమ్మా ఇది సుబ్బులు లోపలి తీసుకెళ్ళు పదండి అమ్మగారు భూతం పట్టిందట భూతం పని పట్ట లేకపోతే సార్ చెంగమదేవర ప్రసాద్ చిత్తశుద్ధితో చిరికడ తీసి నొసటను పెడితే గాలి ధూళి దడుపులు జబ్బులు అన్నీ నయమవుతాయి హర హర మహాదేవ్ శంభో హర హర మహాదేవ్ బాబు బాబు బాబు
అమ్మా అమ్మా పాప సీత సీత అమ్మా సీత ఇలాంటప్పుడు పెళ్లి చేరుకుంటే మంచిది దాని పరిస్థితి చూస్తే ఎలా ఉంది ఏమిటో నమస్కారం లిస్ట్ ప్రకారం వర్సలప్పుడు ఏమిరాపోతే ఎందుకు వచ్చావు మా ప్రాణం తీయడానికి ఏమి రా అంటే ఏమి వెంకటరావు సార్ చూడు నువ్వు చూస్తే పీనుగా ఉన్నావు మా పిక్చర్ లో కరువు సీన్లు లేవు అదేం సార్ నేను ఉద్యోగ విద్యాల్లో శ్రీకృష్ణుడు వర్షం వేశారు ఎన్నో కప్పులు కూడా కట్టుకొచ్చాను చెల్లి నేను మన్మధు ఉంటాను మొహం చూస్తేనే తెలుస్తుంది ప్రతి మన్మధులో మన్మధుడు యాక్ట్ చేసేవాడిని రతి రతి ఏ చూడు మన్మధ మేము ప్రస్తుతం బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ తెస్తున్నాం నువ్వు పంచరంగుల చిత్రంలో తప్ప బ్లాక్ అండ్ వైట్ లో పరికిరావు థ్యాంక్ యూ సార్ ఏం రేదే నమస్కారం అండి నమస్కారం అమ్మా మేము చింతామణి వేషం కట్టి ఉందండి కృష్ణ వేషం పక్కన పెట్ట చింతామణి నేను చంపిస్తాను నా దగ్గర క్యాష్ అడగలేదు చెక్ ఇస్తాను అయితే చెక్ అయ్యి చెక్ ఇస్తాను చెక్ చెక్ నీ చెక్ వద్దు డబ్బు వద్దు నాకు ఒక వేషం ఇవ్వండి సార్ ఎలా ఉంది సార్ నా యాక్టింగ్ అబ్బా అది యాక్టింగ్ అది చూసారా ఒక్క క్షణంలో భీభత్స భయానక అద్భుత రసాలన్నీ యాక్ట్ చేశాను ఎలాగైనా హీరో వేషం ఇవ్వండి సార్ ప్లీజ్ తప్పకుండా ఇస్తాను నా పిక్చర్ తొందరలో తీస్తున్నాను నీకు వేషం ఉంది ఇంటికి వెంటనే టెలిగ్రామ్ చేస్తాను అలాగే సార్ వాహిని స్టూడియో అమ్మా సువర్ణ సుందరి ఇలవేలకు లవకుశ ఎన్నిసార్లు చూశానో చెప్పడానికి వెళ్ళదండి లవకుశలు అర్థం సీతమ్మి అదంతా మీ అభిమానం మీరు తక్కువై తీస్తున్నారట కదా మీ పిక్చర్ రిలీజ్ అయితే చూసి నా అభిప్రాయం రాస్తానండి చాలా సంతోషం వస్తానమ్మా నమస్కారం సార్ మిమ్మల్ని చూడడానికి వచ్చాను సార్ మీరు యాక్ట్ చేసిన ప్రతి పిక్చర్ చూస్తుంటాను సార్ పాతాళ సరివి బంగారు పాప నాది ఆరు జన్మ అన్ని సినిమాలు చూశాను సార్ బ్రహ్మాండం సార్ మళ్ళీ ఎప్పుడు పిక్చర్ తీస్తాను సార్ కొంత భయపడుతుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్
అవునండి, యాక్టింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. వెరీ గుడ్. ఏమండి మీరు పిక్చర్స్ లో డైలాగ్ చెప్తుంటే పాఠం అనేది ఉంటుందండి. అబ్బా మరీ పొగిడేస్తున్నారే. మీరు ఏ క్యారెక్టర్ అయినా దానికి బాగుంటారు సార్. మహామంత్రి సింహస్ లో లాస్ట్ సీన్ అద్భుతంగా నటించారు సార్. నేను ఏడ్చాను సార్. మీ అత్తగా ఫోటో సార్. సార్ విడిగా కుర్రాళ్ళ ఉన్నారు, సినిమాను ముసలి వేసారు వేస్తారండి సార్. ముసలి వేసాలు అయితేనే నా వంటి బాగుంటాయని ఆరోగ్యకరంగా ఉంటాయని నీ దగ్గర అనుకుంటున్నారయ్యా. సార్ మీరు ఒక యంగ్ క్యారెక్టర్ తప్పకుండా వెయ్యాలి సార్. అలాగే వెళ్దాం. కానీ ఒక షరతు, బ్రీఫ్ సాంగ్స్, రాక్ అండ్ రోల్ డాన్స్ ఉండకూడదు. ఆర్య భక్తులు ప్రతిమ చూసిన తర్వాత నా అభిప్రాయం దొరుకుతూ నీ వద్ద ఎంత రాశాను అది అందిందా అండి? కొన్ని వేల నిమిషాలు వస్తూ ఉంటాయి. మీదే ప్రేమ్ కుమార్ అందరూ మీ ఫోటో కూడా ఒకటివ్వండి. అలాగే ఇట్స్ ప్లేజర్. మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. ఒక్క నిమిషం లేట్ అయితే మిస్ అయిపోయాడు సార్. అవును కాల్సీ టైం అయిపోయింది. ఏది షూటింగ్ సార్? ఆకాశం. ఐ సీ సురాల్ సార్. సార్ మీరు సోషల్ గేటప్పుడు చాలా చక్కగా ఉంటారు సార్. శాంతి నివాసులు చాలా ముచ్చటగా ఉన్నారు. మీరు ఎందుకు సోషల్ పిక్చర్లు ఎక్కువ యాక్ట్ చేస్తారు? మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం కానీ ప్రొడ్యూసర్లకు ఇవే లాభసాటిగా ఉన్నాయి. మీరు పిక్చర్స్ లో అంత కామిక్ గా ఉంటారు, విడిగా అంత సీరియస్ గా ఉండాలి సార్. అందుకు థ్యాంక్ యూ అండి. షూటింగ్ కావాలా బాబు? సార్ సార్ పేరే నా సార్. థ్యాంక్ యూ సార్. ఏం చేయో, భయపడకండి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. నో ఫైట్ అయితే మూగ మనసుల్లో మీరు చాలా హుషారుగా చేశారండి. గోదారి గట్టుంది, గట్టు మీద జట్టుంది. మీరు చాలా బాగా పాడుతున్నారే. మీరు హిందీ పిక్చర్స్ లో యాక్ట్ చేయడం కూడా మా అందరికి చాలా గర్వ కారణం అండి. చాలా థ్యాంక్స్. మీరు ఇప్పుడు ఏ హిందీ పిక్చర్స్ లో యాక్ట్ చేస్తున్నారండి? తోడు నీడ లేదండి, అది రిష్టే నాతి అని హిందీలో తీస్తున్నారు, దానిలో యాక్ట్ చేస్తున్నారు. ఉందా మరి అవి అలా చేయకు. ఏమండి మీలో పద్మనాభం గారి పోలికలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సినిమాలో ప్రయత్నించలేదా? ప్రయత్నిద్దామని వచ్చానండి. మీ ఆటోగ్రాఫ్ ఒకటి ఇవ్వండి. అలాగే. ఇదేమిటండి? ఉడతండి, కేరళలో ఉన్నాను. ఉడత? ఏం చేయదు, ఎత్తుకోండి. ఏమండి ఇది కొరుకుతానండి. అమ్మో భలే ఉడతండి ఇది. ఎందుకే నవ్వుతావు సార్? మీరు సినిమాలో తెరపడితే క్లాస్ గురించి ఉన్నారు సార్. నువ్వు నన్ను నవ్వి చేసావు. పాదాలు నవ్వి సార్. అదే నవ్వే చెప్పు, చెప్పిన నవ్వయ్యా. మీ యాక్టింగ్ వండ్రబుల్ సార్. నాకు బ్యాట్ వేయాలనుంది. ఇంటి నేను పనికొస్తానా సార్? ఓ అందరూ పనికొస్తారు. కాస్త ఒడు తగ్గించుకో. పాప మామగారు పోయారట. అవునండి. లీడర్ వీలునామా ఇచ్చి వెళ్ళాడుగా. అవును చూశారా, పోతూ పోతూ ఆస్తంతా సీత పేరు రాసి నాకు మోచే చూపించిపోయాడు. ఇప్పుడు నాకు అత్యం కావాలి. మీరే చెప్పండి. నిజం, అందుకని సీతైనా నా విషయంలో ఏదో ఒక ఏర్పాటు చేస్తుందనే ఆశతో వచ్చా. అలాగే కానీ ఇప్పుడు ఏ సీతకు మతి స్థిమితం లేదు. అందుకే తండ్రి గారు పోయారన్న విషయం కూడా మీకు తెలియదు. ఈ సమయంలో మీరు కనిపించి ఆస్తి విషయం మాట్లాడటం అంత మంచిది కాదనుకుంటా. ఆ తర్వాత నెమ్మదిగా చూసుకో. వీల్లేదు, ఆయన విషయం ఏమిటో ఇప్పుడే తెలుసుకోవాలి. జగన్నాథం ఏమిటా మూర్ఖత్వం? వీల్లేదని చెప్తుంటే నీ కదూ. అంతా నాకు తెలుసు. ఆస్తి కాదేయాలని మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారు. అందుకే నన్ను సీతను చూడలేకుండా అడ్డు పెడుతున్నారు. ప్రసాద్ గారు అందరూ నీలాగే డబ్బు కోసం బతకటం లేదు. ఇలాంటి మాటలు చాలా విన్నాలేండి. ముందు నా విషయం తెలుసుకొని ఇవ్వండి. అవసరంగా గొడవ చేయక వెళ్ళు.
ఇతను కలుసుకొందే నేను ఇక్కడి నుంచి కదలను. ఓహో, ఈసారి డాక్టర్ అమ్మగారు వచ్చారా? ఏం తల్లి, అందరు వంతు ఏంటి ఇక నీవంతా? కానీ నువ్వు కూడా ఒక మాట చెప్పే ఇచ్చిది అని. నీకు పిచ్చని ఎవరన్నారు? నీకు తెలియదండి, ఇంట్లో అందరూ ఉన్నారు, వాళ్ళకేం తెలుసు, నీకేం పిచ్చి? నిజమేనా? అసలేం డాక్టర్ ఉండవు, రైన కూర్చో కూర్చోండి. అలాగే నేను ఒకసారి ఎగ్జామ్ చేయాలి. అదిగో మీరు కూడా నన్ను మోసం చేస్తున్నారు. పిచ్చి లేదని చెప్తావు, మళ్ళీ పరీక్ష చేయడం ఎందుకు? అదంతా చెప్తానుగా. మిస్టర్ ప్రసాద్, మీరంతా పొరపాటు పడ్డారు, ఆవిడకి ఏ పిచ్చి లేదు. నిజం కదా? సీత పిచ్చి లేదా? నా సీత పిచ్చి లేదంటారా? అవును మిస్టర్ ప్రసాద్, షీ రాలేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఎంత తలని మాట చెప్పారు. సీత, సీత మిస్టర్ ప్రసాద్, ఆమె మీ భార్య సీత కాదు. ఏమిటి మీరు అట్టున్నది? అవును ప్రసాద్ గారు, ఆమె మీ భార్య కాదు, ఏ పరిస్థితుల్లోనూ కావడానికి వీల్లేదు. ఏమిటి, సీతల భార్య కాదు? పిచ్చిగా అంటున్న మాటలు నమ్మి మీరు కూడా పొరపాటు పడ్డారన్నమాట. కాదు, ఈవిడ మీ భార్య రూపంలో ఉన్న మరో ఆవిడ. డాక్టర్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. కాదు, మనిషిని పోలిన మనుషులు ఉంటారు. కావచ్చు, కానీ ఆమె నా భార్య కదలటానికి మీ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి చెప్పండి. మీరు చెప్పిన ప్రకారం మీ భార్య సీత ఒక బిడ్డ తల్లి, పైగా యాక్సిడెంట్ కు ముందు గర్భవతి అని కూడా చెప్పారు. కానీ ఈ అమ్మాయి గర్భవతి కాదు, ఇంతకుముందు ఎప్పుడు తల్లి కాలేదు. అంతేకాదు, ఆమె ఇంతవరకు సంసార జీవితం కూడా ఎరగదు. అవివాహిత, అందుచేత ఆమె మీ భార్య సీత కాదు. ఆమె సీత కాదా? నా సీత కాదా? మరి సీత ఏమైంది, ఎక్కడుంది? సీత, సీత! అది చూడు, నా ఫోటో ఎక్కడెలా ఉంది? అది నీ ఫోటో కాదమ్మా, ప్రసాద్ గారి భార్య సీత. సీత, ఆశ్చర్యంగా ఉండే, వీళ్ళంతా నేను సీతే అనుకుని ఎందుకు పొరపాటు పడ్డారో ఇప్పుడు అర్థమైందిగా. వెళ్ళొస్తానమ్మా. మిస్టర్ ప్రసాద్, వెళ్ళొస్తానండి. ఈ పొరపాటుకు కారణం నువ్వు. ఇన్నాళ్ళు నా సీత రూపంలో నన్ను నమ్మించి భ్రమింపచేశావు. చెప్తా, చిన్నప్పుడే మా నాన్న అమ్మ పోయారు, అనాథగా ఉన్న నన్ను నా మేనమామ ఆయన భార్య చేర తీసి పెంచి పెద్ద చేశారు. కాదు, హాయిగా ఆడుతూ పాడుతూ తిరగవలసిన వయసులో సుఖమనేది తెలియక దినదిన గండంగా బ్రతికాను. ఇలా ఉండగా భగవంతుడు నాకు ఆశాకిరణం చూపించాడు. ఆ ఊర్లోనే రమేష్ అనే సంపన్నుడు నన్ను ప్రేమించాడు. పెళ్లి చేసుకుని నా జీవితం ఆనందమయం చేస్తానని ఎన్నో బాసలు చేశాడు. కానీ ఈలోగా నన్ను పెంచిన ఆ దయామయులు 10,000 రూపాయల కోసం ఆశపడి నన్ను ఒక తాగుబోతు వ్యసనపరుడైన రౌడీకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. వెంటనే ఈ విషయం రమేష్ వద్దకు వెళ్ళి చెప్పాను. రమేష్, మీ నాన్నగారితో మన విషయం మాట్లాడావా? మాట్లాడడం పోట్లాడడం అన్నీ అయ్యాయి. అంటే మీ నాన్నగారికి నేను నచ్చలేదా? ఆయనకు నచ్చంది నువ్వు కాదు లలిత, నీ పేదరికం. తనకు కాబోయే కోడలు కనీసం 1,000 వెంట తీసుకురావాలని మా నాన్న ఆశ. ఆయన మాట కాదని నిన్ను పెళ్లాడితే ఆస్తిలో చిల్లిగవ కూడా ఇవ్వను పొమ్మన్నాడు. పోనీ రమేష్, ఆ ఆస్తి లేకపోతే మనం బ్రతకలేమా? మనమే కాదు, ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే ఎవ్వరూ బ్రతకలేరు. అయినా అంత విలువైన ఆస్తిని వదులుకోలేనంటా? అది కాదు లలిత, నా పరిస్థితి కూడా కాస్త ఆలోచించు. ఈ ఆలోచన నీకు ముందే ఎందుకు లేకపోయింది? నేను పెద్దానని నీకు తెలియదా? తెలిసి నాకెందుకు ఆశలు కల్పించావు? ప్రేమించానన్నా, నేను లేనిదే ఒక్క క్షణం కూడా బ్రతకలేనన్నా. నీ మాటలన్నీ నిజమేననుకున్నాను. ఈ లోకంలో నన్ను ఆదరించే వ్యక్తి ఒకరున్నారని పొంగిపోయాను. కానీ నువ్వింత పిరికి వాడవని కల్లా కూడా అనుకోలేదు. లలిత, ఆవేశపడు, నా మాట విను. ఇక్కడ వేం చెప్పక్కర్లేదు, మీకు కావలసింది డబ్బు, ఆ డబ్బుతోనే సుఖపడండి. కాదు, ఇక మీదైనా జీవితాలతో చెరగాట ఆడకండి. లలిత, ఏవే
ఎక్కడికి ముహూర్తం పెట్టుకుని ఊరి మీద బలాదూరు తిరుగుతున్నావు? మామయ్య నేను పెళ్లి చేసుకో. ఏ ఎందుకు చేసుకో? ఏమే నీ పాడుపాటకు ఇంతకంటే మంచి సమయం అవుతుందా? అత్తయ్య నిజం చెప్పు, నేనే నీ కూతురైతే ఈ పెళ్లి చేస్తావా? 10,000 రూపాయలు కాసు పడి ఆ తాగు బతికించి కొట్టుకొస్తావా? ఇదిగో నువ్వు అరిసి గింజుకున్నా సరే ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. అలా జరిగితే మీరు నా శవాన్ని చూస్తారు. దీని వ్యవహారం అంతా చూస్తే కొంత ముంచేటట్టుంది. ఏడిసింది దీని పని ఇష్టగానే ఎక్కడ చూసినా చెడు తప్ప మంచి లేదు. ఇకనైనా నాలాంటి అభాగ్యులను ఎప్పుడూ పుట్టించకు. ఇది నీ సృష్టికే కళంక. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు విప్పేసరికల్లా ఇక్కడ మంచం మీద ఉన్నాను. అది రైలు ప్రమాదంలోనే ఉండటం వల్ల సీతకు నువ్వే అనుకుని పొరపాటు పట్టడం జరిగింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నాకు సెలవు ఇప్పించండి. లలిత ఇదిగో పొరపాటు నువ్వు ఇక్కడికి వచ్చినట్టు సీత కూడా ఎక్కడ ఉండి తీరాలి. ఎక్కడున్నా సరే నా సీత నేను వెతికి తెచ్చుకుంటాను. సీతగా నటించాలి. ప్రసాద్ గారు ఏమిటి విపరీతమైన కోరిక? అపార్థం చేసుకోకుండా నా మాట వినలేదు. గుండె దెబ్బతో బాధపడుతున్న నా తల్లి హఠాత్తుగా నీవు కోడలివి కావని తెలిస్తే ఏమవుతుందో కొంచెం ఆలోచించు. అమ్మా అమ్మా అని అహర్నిశలు కలవరించే నా బాబు తల్లి దగ్గర లేనిది బ్రతకడంటున్నాడు డాక్టర్. ఈ పరిస్థితుల్లో తల్లి రూపమైనా కనిపించకపోతే నా మధు నాకు దక్కుతాడా? లలిత లలిత ఇప్పుడు రెండు నిండు ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. నా కుటుంబ భవిష్యత్తే నీ మీద ఆధారపడి ఉంది. కాదనుకు లలిత ఇక్కడున్నంత వరకు నీ మనసు కష్టం కలిగించే పని ఏదీ జరగదని ప్రమాణం చేసి చెప్తున్నా. లలిత నీ మేలు ఈ జన్మలో మర్చిపో, కానీ రహస్యం మాత్రం మనలోనే ఉండాలి. బాబు బాబు లేదు బాబు నేనేమే అన్నా. అవునా నిన్నేమే అన్నా? అలాగే పిలువు బాబు. రా నేను మీ అమ్మను కదా బాబు. బాబు రే బాబు తీసుకో. శ్రీరామచంద్ర ప్రభు ఇన్నాళ్లకు నీకు దయగలిగిందా స్వామి? ఎన్నాళ్ళకు విన్నానమ్మా పిలుపు. యామి బాబు రా బాబు రాను
అలాగే పిలువు బాబు. నేను మీ అమ్మను కదా. బాబు బాబు రే బాబు ఎక్కేసుకో. శ్రీ రామచంద్ర ప్రభు, ఇన్నాళ్లకు నీకు దయగలిగిందా స్వామి? సీత అత్తయ్య, ఎన్నాళ్ళకు విన్నానమ్మ తెలుసు? ఏమండి విన్నారా? మనకుంటూ డబ్బులు అడిగింది బాబు దగ్గరికి తీసుకుంది, ఇక వాడికేం భయం లేదండి, వాడికేం భయం లేదు. అంతేకాదు పార్వతి, మన ఇంటికి వెలుగొచ్చింది, మన ఇంటికే వెలుగొచ్చింది పార్వతి. సీత. అవును సార్. ఆ పేరు ఎక్కడా లేదండి. చూడండి, మీ భార్య గారి కుటుంబం ఏదైనా ఉంటే వివరాలతో సహా వెంటనే రాసి పంపించండి, దర్యాప్తు తప్పిస్తాను. అలాగే సార్. వెళ్ళచ్చు బాబు. చూసినారా బాబు, సీతమ్మ గారు నిద్ర వారాలు మానే సేవ చేయబట్టే బాబుని తొందరగా కోలుకున్నారు. రాకపోతే ఆ నీల మందులకి ఇండిసలకి తగ్గుతుంది అంటే. మా సీతమ్మ తల్లిది అమృత. అప్పులు ఆ రూమ్ లో టెన్షన్ అయితే ఉంది, పట్టుకురా. బాగా పెరిగింది, పర్వాలేదండి. సుబ్బురావు త్వరగా రా. అలా బాధపడుతున్నా, నేను ఇలా కట్టుకొస్తుంటే మా అమ్మ నాకు వచ్చింది చెప్పండి. ఓరా స్టూడియో చూసేస్తానయ్యా. అరే స్టూడియో చూడడానికయ్యా, స్టూడియో చూడడానికి పర్మిషన్ ఉన్నానయ్యా. అరే పర్మిషన్ ఉంటాడే. అరే చాలా దూరం నుంచి వచ్చి ఆర్జా చూడడానికని నాయరే చూస్తాడేంటండి. వాసంతి వాసంతి వాసంతి. నేనే పెద్ద హీరోనైతే నాకే ప్రేమ ఉత్కారుంటే. సార్, ఆ చంద్రకళా పిచ్చిన కాల్షిప్ ఇచ్చానండి, ఆ డబ్బు తీసుకుని బ్యాంక్ వేశాను. ఒక చిన్న విషయం సార్. ఏంటి? అదే ఆ పుబ్బా ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ అండి. అబ్బా, వాళ్ళతో నాకు హెడ్డేక్ ఉంది. వాళ్ళ విషయాలు నాకు కొంతసార్లు చెప్తాను. గుడ్ మార్నింగ్ డైరెక్టర్. ఓ డైరెక్టర్ గారు మంచి మూడ్స్ లో ఉన్నట్టు అన్నారు. ఆ ఏమిటి సీను? అదే ఆలోచిస్తున్నారు సార్. ఫెనాన్ అమ్మకి హాల్ ఇస్తావాలట. నమస్కారం. నమస్కారం. ఏమిటి విశేషాలు? బ్రిస్టల్ రష్. ఆ పుబ్బా ఫిలిమ్స్. అబ్బా ఏమంటున్నాడు? అదే కాల్ షీట్ లో కొన్ని తకరారుగా ఉన్నాయి. నేను చాలా బిజీగా ఉన్నాను, డోంట్ డిస్టర్బ్. అతను ఎందుకు చేస్తున్నారు? థాట్ వచ్చిందా సార్? హీరో వచ్చారా? వచ్చి అరగంట అయింది సార్. నాకు థాట్ వచ్చే గంట అయింది. పోయి పిలు. ఏలే పోయి పిలు. సార్,
గవర్నమెంట్ ఎక్కువ బాధ్యత తీసుకోవాలి కదా. షార్ట్ రెడీ సార్. షార్ట్ రెడీయా? ఎస్ ప్లీజ్. మీరు కూర్చోండి అమ్మా. రండమ్మా. నువ్వు కూర్చోమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. ఈ సీన్ లో మేము ఏం చేస్తాం? మీరు ఏడుస్తారు. దీనికి ప్రీవియస్ సీన్ ఆడియన్స్ ఏడుస్తారు. అప్పుడు ఆడియన్స్, ఇప్పుడు మీరు. ఈ సీన్ ఏమిటి అసలు చెప్పండి. ఏమి లేదు. ఉంది అర్ధరాత్రుడు అమావాస్య. ఇదంతా రీల్ కడిలో పెట్టుకుంటాం. డైరెక్టర్ ఎవరు? నేనే నువ్వా? సరే చెప్తావా? చెప్తావా? సార్ సార్ పోకండి సార్. నేను ఎక్కడ పోతానయ్యా? ఉన్నదే ఈ కంపెనీ ఒకటి. ఈ కంపెనీ వదిలితే నాకు ఇంకేముంది? కమాన్ కమ్ టు ది పాయింట్ ప్లీజ్. సాగు జానీ. ఎస్. ఈ పక్క నుంచి వస్తున్నా. వెళ్ళి ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ది కెమెరా. ఎస్ జానీ ఈ పక్క నుంచి. ఎస్ సోనీ ఈ పక్క. లేదు పోరా. ఈ పక్క నుంచి వస్తుంది. ఓహో ఇక్కడ నుంచి. సోనీ ఈ పక్క నుంచి వస్తుంది. జానీ ఈ పక్క. జానీ సోనీని చూస్తాడు. సోనీ జానీని చూస్తుంది. హలో ఇక్కడ చూడండి. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? ఐ వాంట్ నేషనాలిటీ. సీరియస్ ఈనమ్మా. బి సీరియస్. నీకు దుఃఖం తొంగుస్తుంది. నాకు ఏడుపు రావట్లేదు సార్. ఆపులు చూస్తావు ఎలా ఏడుస్తావు? ఏమి తాగకుండా నేను ఏడుస్తాను చూస్తావా? ఇలా నిలబడు. ఇలా సార్ చూద్దామా? నాకేం చెప్తావు? అక్కడ చెప్పరా. సైలెన్స్. థ్యాంక్ యూ. ఇక్కడ నా పక్కనే నిలబడు. నా ప్రాణం తీ. ఓరా ఇలా ఉంది. అండి నేను సోని. ఏం సార్ అవన్నీ చూడిపోయారు? ఉందమ్మా ఉందమ్మా, నేను దుఃఖం తెచ్చుకుంటున్నాను. జానీ సోనీ సార్. ఎస్ ఉబ్బా ప్లీజ్. డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమా. ఎస్ ఐ రెడీ. జానీ సోనీ. జానీ సోనీ. జానీ 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 జానీ. సార్ డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు. ఇంతేనా ఇంకేదో డైలాగ్ ఉన్నాయి? ఇంకా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. ఎప్పుడు ఉన్నాయి? ఏంటిది వాటిని చెప్పండి. ఏంటది నీ తర్వాత ఏం జరుగుతుంది? ఇలాగే పుట్ట మంచి పావు వస్తుంది. పోరా పోయి పావు పట్టుకుందా. డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు మా అమ్మాయికి పావు అంటే చాలా భయం అండి. ఒక అట్ట పావుని తీసుకుని రమ్మని చెప్పండి. అలాగే తల్లి అలాగే. డైరెక్టర్ గారు ఈ పిక్చర్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది? తినండి. ఇలా తింటా ఎలా ఫినిష్ అవుతుంది? ఆయన ఎప్పుడు అంతేలే మా నువ్వు కూర్చో. కమా దిస్ ఇస్ సీరియస్ సీన్. డోంట్ వేస్ట్ మై టైం. ఈ సీన్ నువ్వు బాగా ఏడవాలి. ఏడుస్తావా? ట్రై చేస్తా. నో ట్రైయింగ్ బిజినెస్. ఐ వాంట్ నేచురాలిటీ. కమ్ టు ది పాయింట్. మీరే రావాలి సార్. అదే అదే. ఇప్పుడు జానీ సోనీ ఇద్దరు క్లోజ్ నిలబడ్డారు. క్లోజ్ అంత క్లోజ్ వద్దు. చాలు నిలబడ్డారు. అప్పుడు పావు వచ్చింది. అరే పావీరా ఈ పావుని ముందు నువ్వు చూసావు. కరెక్ట్. మళ్ళా నోరు తెరిసావు. అది తర్వాత గట్టి అరిచావు. నేనే అనుకున్నాను నువ్వే చేసావు. ఈయన ఐడియా జాయి మీద పడాలని నేను అనుకున్నావు నువ్వు పడ్డావు. అప్పుడు ఈ పావు అర్ధరాత్రులు అమావాస గుంటలక్కలు. ఈ సాంగ్స్ అన్ని రీరికార్డింగ్ లో వేద్దాం అన్నారు కదా సార్. రీరికార్డింగ్ దాకా నేను ఉంటా. ఇప్పుడే పోతాను. నేను ఎవరు పని రాజు? నేనే సార్. మీరు నేచురాలిటీ కావాలన్నారని తెచ్చాను. తెస్తే నా చేతికి ఇస్తావా? కరిస్తే సత్యవాడిని. నేను చెప్తే ఈ పిక్చర్ ఎవరా డైరెక్ట్ చేసేది? నువ్వు చేస్తావా? చేయరా. వద్దురా. ఈ కంపెనీ ఒకటేరా నాకు. పాలు పుట్ట పెట్టు. రెడీ ఫర్ ట్వంటీ సిక్స్ బై ఫోర్ రైసాన్. రణి సోని. జానీ సోని. జానీ సోని. జానీ సోని. చేయలేదు. సోని సోని. నేను కూడా నీతో
మదరాసు నా పేరు రామదాసు మా ఊరు మదరాసు నా పేరు రామదాసు తమ్మని నీ పోదు కవ్వించే ఈ రోజు తమ్మని నీ పోదు కవ్వించే ఈ రోజు మదన పడి మనసు చెడి వచ్చాని అమ్మాయి మా ఊరు మదరాసు నా పేరు రామదాసు మా ఊరు బందాయి నా పేరు రాధాబాయి మా ఊరు బందాయి నా పేరు రాధాబాయి ఏమిటి నీ గాథ ఏ మాత్రం నీ హోదా ఏమిటి నీ గాథ ఏ మాత్రం నీ హోదా ఆ విషయం ఆ వివరం చెప్పవో ఈ అబ్బాయి మా ఊరు బందాయి నా పేరు రాధాబాయి రోడ్ల మీద కార్లున్నాయి బ్యాంకులు డబ్బులున్నాయి రోడ్ల మీద కార్లున్నాయి బ్యాంకులు డబ్బులున్నాయి దేవుడిచ్చిన కాళ్ళున్నాయి చూడ్డానికి కళ్ళున్నాయి మన బింకం మన పొంకం తెలిసిందా అమ్మాయి మా ఊరు మదరాసు నా పేరు రామదాసు మా ఊరు మదరాసు నా పేరు రామదాసు బస్సుంది పబాన్ పబాన్ ఉండను ప్లాట్ఫారం ఉంది ఊరు తిరగ బస్సుంది ఉండను ప్లాట్ఫారం ఉంది గడుపు నింద నీరు తాగ కార్పొరేషన్ ట్యాప్ ఉంది ఏమున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా నిన్న అయిన దొకటి ఉంది నిన్న అయిన దొకటి ఉంది ప్రేమించే హృదయం ఉంది అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినే కనాలి అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినే కనాలి హ్యాపీగా బతుకు కడుగు తీయాలి
బతుకు పరుగు తీయాలి మా ఊరు మదరాసు నా పేరు రామదాసు మా ఊరు బంబాయి నా పేరు రాధాబాయి సీతగారి సమాచారం ఏమైనా తెలిసిందండి? లేదు లేదు, ఇంకేం తెలియదు. ఫోటో పంపించి దర్యాప్తు చేయమని రైల్వే అధికారులు కూడా కోరారు. ఇదిగో అబ్బాయి, నా దగ్గర ఏం దాచుకు, మీ ఇద్దరు వ్యవహారం కనిపెడుతూనే ఉన్నా. అయినా ఒకరికొకరు అంటి అంటున్నట్టు తిరుగుతున్నారు, చేతులాడుతున్నారా ఏంటి? అబ్బే అదే లేదమ్మా. ఏ సీత? అవునవును, మాకేముంటుంది? ఏమిటో అవునవును, వాళ్ళు చూస్తే రోజు రోజుకి అదో మాదిరిగా ఉంటున్నాడు. లేదమ్మా, ఏమీ లేదు, నేను బాగానే ఉన్నానమ్మా. నా మాట అబద్ధమైతే నీ పెళ్ళన్నాడు. అమ్మా ఉండు నువ్వు. ఏం సీత, ఇదివరకు వాడు ఇలాగే ఉండేవాడా? మాట్లాడవేమే. మీకు తెలియంది ఏముందండి? అబ్బాయి, మీ ఇద్దరూ కలిసి నాలుగు రోజులు ఎక్కడికైనా తిరిగి రాకూడదు. ఏ పానకాల స్వామి ఆలయానికో వెళ్ళిదండి, నేనేం అనుకోనులే. అయ్యో నామతి మండ, ఇంతకీ వచ్చిన పని చెప్పడం మర్చిపోయాను. వచ్చే ఏకాదశి నాడు మీ దంపతులిద్దరూ కలిసి సత్యనారాయణ వ్రతం చెయ్యాలి. రతమా, నీ ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నాను. ఆ స్వామి దయవల్లే ఈ ఇంటి దీపం నిలబడింది, నా కోడలు నాకు దక్కింది. అందుకని ఇంకేం ఆలస్యం చేయకుండా వెంటనే వ్రతం చెయ్యాలమ్మా. అమ్మల మాటలకి నీకేమైనా బాధ కలిగిందా? లేదండి. పాప కోడలంటే ఆమెగారికి ఎంత ఆప్యాయత. నమస్కారం. నమస్కారం. ఏమిటి వచ్చారు, కూర్చోండి. ఈ నెల 18వ తారీఖున మా స్కూల్ వార్షికోత్సవం జరుపుతున్నాం. ఆ ఫంక్షన్కి మీరు ప్రిపేర్ చేయాలి. అలాగే మీ శ్రీమతి గారి చేత బహుమతి ప్రదానం చేయించాలనుకుంటున్నాం. ఆవిడ గారు రావటానికి వీలు పడదండి. మీరు అలా అనకండి, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు మీరు కాదంటే ఎలా? మీరు తప్పక అంగీకరించాలి సీతమ్మ గారు. అలాగే. థ్యాంక్స్.
పట్టుకుంటే ఒళ్ళు జల్లు మన్నాదే పడవలు నడుపుకుంటే పట్టు గట్టిపోనాదే చేపలు పడుతున్నా ఏ పని చేస్తున్నా అమ్మ తోడు చూపడుతా నీ మీదని నన్ను నమ్మవే ఇంక నమ్మవే నిన్నిడిచి పోలేను నన్ను రామాయణం చదవమంటున్నారు. నీ ఒంట్లో బాగలేదన్నావుగా? అవునండి. అలాగా అందుకే అది అలా ఉన్నావు. వెళ్ళి పడుకో తల్లి, వెళ్ళమ్మా. ఏమిటో ఈ అలవాటు, రోజు రామాయణం చదవకపోతే నిద్ర పట్టి చావదు. పోనీ నేను చదవనా? అంతకంటే కావాల్సిందే ఉంది. కానీ నాయన ఇక్కడి నుంచి చదువు నాయన. అలాగేనా. శ్రీరామచంద్రమూర్తి సీతాదేవికై అరణ్యములందు వెతకుట. అవతార పురుషుడైనప్పటికీ ఆ శ్రీరామచంద్రమూర్తికి భార్యావియోగము బాధలు తప్పలేదు. చదువు నాయన. అంత సౌమిత్రి సమేతుండైన శ్రీరామచంద్రమూర్తి జానకీదేవి దాడగానక వికలిత మనస్కుడై నిట్టూర్చుచు వదనమండలమ్మున విచారమేకములు క్రమ్మ ఆరాటమ్మున ప్రకృతినుద్దేశించి జగమెల్ల పరికించు చల్లని జాబిల్లి సుదతి సీతను నీవు చూడలేదా ప్రతి చరాచరముల పయనించు చిరుగాలి జానకి నటనైన కానలేదా కరుణతో విశ్వము భరించు భూమాత చెలి జాడనీవైన తెలుపరాదా తరులార గిరులార నెరయుతార కలార పడతి ఏమయ్యను పలుకరాద ఏది వైదేహి జానకి ఏది సీతలేనిదే రాముడే లేడు లేడటల్చు
నాకు దగ్గర లేకుండా దిక్కుబాళ్ళ దారిలో తావలసి వచ్చిందా సీత సీత భగవంతుడా భగవంతుడా నేను నీకేం అపకారం చేశాను ఎందుకు నాకు ఈ శిక్ష విధించావు ఎందుకు నాకు ఈ శిక్ష విధించావు
అది మరుభూమి నీవు మా దేవులే అనురాగమగు అందించి నీవు అలాగల చేసేవులే చేసి ప్రాణము పోసి ఆడేవుని గిరి వేడుక గరడి చేసి ముందెలు పోసి నవ్వేవు వింత కాలిక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవుని గిరి వేడుక జీవన జ్యోతిని వెలిగించిన నువ్వు ఈనాడు మా బ్రతుకులన్నీ చీకటి మయం చేసిపోయావు రీత. బాబుజీ నాన్న అమ్మ ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అంటే నన్ను ఏమని చెప్పబట్టావు సీత. సీత కనీసం వాడి కోసమైన బ్రతకకూడదా సీత? ఏమిటి ఏమిటండి అలా ఉన్నారు? మిమ్మల్ని మాట్లాడరే. సీత గారి విషయం ఏమైనా తెలిసిందా? తెలిసింది. ఈ లోకంలో పుట్టిన దేవతలు ఇక్కడ ఎక్కువ కాలం ఉండాలని తెలిసింది. అందుకే సీత మనల్ని వదిలిపెట్టిపోయి సీత చనిపోయిందా? వీటిని గుర్తులుగా మిగిల్చి జీవితాంతం నన్ను కుమిలి కుమిలి ఏడవ్వని తాను మట్టిలో కలిసిపోయి. సరే, అన్నీ తెలిసిన వారు మీరు ఇలా బాధపడితే ఎలా చెప్పండి? నా బాధ నీకు తెలియదు లలిత. 6 సంవత్సరాలు నా ప్రాణంలో ప్రాణంగా మెలిగింది సీత. అలాంటి దేవత 1000 జన్మలెత్తినా మళ్ళీ నాకు దొరుకుతుందా? ఏ జన్మలో ఎవరిని బాధ పెట్టాను? భగవంతుడు ఈ జన్మలో నాకు శిక్ష విధించాడు. లలిత, మా బాధలు మాతో జీవితంలో వెలుగు చూడాలని ఆశిస్తున్నాను. ఇంకా ఈ చీకట్లో ఉండటం మంచిది కాదు. నువ్వైనా సుఖపడితే అంతే చాలు. నా వల్ల ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే అలా అనకండి. అయ్యో, ఒళ్ళు ఏమిటి ఇంత వేడిగా ఉంది? ముందు మీరు విశ్రాంతి తీసుకోండి. లేదండి. బాబు బాబు, నాన్నగారి కొంట్లో బాగలేదు రా బాబు, నీకు కథ చెప్తాందా? ఎక్కడికి వెళ్ళాలి? మాట్లాడమే. మద్రాసు వెళ్ళాను మామయ్య, హీరో చనుసుకని. సారీ భ్రష్టుడా,
మూడు సంవత్సరాల నుంచి ఫెయిల్ అవుతున్నావు. ఈ సంవత్సరమైనా పాస్ అవుతావేమో చదివిస్తే పరీక్షలు ఎగ్గొట్టి మద్రాసు వెళ్తావట్రా. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందిట్రా. వరహాలు వచ్చావా? వెళ్ళేవాడు ఎక్కడికో చెప్పి వెళ్ళకూడదు. నువ్వు ఊరుకో రే. ఇక మీదట ఇటువంటి పిచ్చి వేషాలు గనక వేశావంటే ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు. నువ్వు నేను తెలిసిందా? నేను చెప్పేది కాస్త విను మామయ్య. మద్రాసు వెళ్ళాను, ఒక ప్రొడ్యూసర్ని మీట్ అయ్యాను. ఆయన అన్నాడు తప్పకుండా హీరో ఛాన్స్ ఇస్తానని. టెలిగ్రామ్ కూడా వెనకనే వస్తున్నాను మావయ్య. ఏదో వచ్చింది ఏంటి? ఏదో పిచ్చివాడు. ఇక మీదట ఇటువంటి పిచ్చి వేషాలు గనక వేశావంటే ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు. నువ్వు నేను తెలిసిందా? నేను చెప్పేది కాస్త విను మావయ్య. మద్రాసు వెళ్ళాను, ఒక ప్రొడ్యూసర్ని మీట్ అయ్యాను. ఆయన అన్నాడు తప్పకుండా హీరో ఛాన్స్ ఇస్తానని. టెలిగ్రామ్ కూడా వెనకనే వస్తున్నాను మావయ్య. ఏదో వచ్చింది ఏంటి? ఏదో పిచ్చివాడు. ఇంకెప్పుడు అలా చేయాలి? నీకు కూడా పిచ్చే. నువ్వు వెళ్ళి. వీడేదో ప్రయోజకుడు అవుతాడని హేమనిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుందని అనుకున్నాం. ఇంకా అన్నయం తొందరపడి చేశాం కా. అయితే ఇప్పుడు హేమని ఇవ్వనంటారా? మాటకి ఇవ్వనరా. మంచి కుర్రాన్ని తెచ్చి పెళ్లి చేస్తాను చూడండి. కళ్ళేదొట్టే పెళ్లి చేస్తాడట. పెళ్లి చేస్తాడు. ఎవరు వస్తాడో చూస్తాడే. పోతే ఎవరు వస్తాడో చూస్తాడు. సీత ఇలా రామ్మా. మెడ పోసిగా ఉంది. మంగళసూత్రం ఏది? మంగళసూత్రమా? అది అది పెరిగిపోయింది. రేపు వేసుకుంటాను. అలా కాదమ్మా, మంగళసూత్రం లేకుండా ఒక క్షణం కూడా ఉండకూడదు. వెంటనే వెళ్ళి పసుపు తిని వెతుకు. అలా ఇప్పుడు ఏమిటండి దారి? ఏం జరిగింది? మెళ్ళో మంగళసూత్రం ఏదని మీ అమ్మగారు అడిగారు. అయితే నువ్వేం చెప్పా? రేపు వేసుకుంటానని ఏదో అబద్ధం చెప్పొచ్చేశారు. అబద్ధం కాదు, నిజమే చెప్పావు. రేపు మంగళసూత్రం కట్టించుకోపోతున్నావుగా. ఏమిటండి మీరు అనేది? అవునులేదు, ఎంతకాలంగా నేను ఇలా బాధ పెట్టను. రేపు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాను. అవునులేదు. ఎందుకండి నన్ను ఎగతాళి చేస్తారు? ఎగతాళి కాదు, నీకు ఎప్పుడూ చెప్పాలనుకుంటా కానీ అవకాశం చెక్కలేదు. లలిత మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇక్కడే వస్తా. ఎన్నాళ్ళైంది లలిత నిన్ను చూసి? నువ్వు చాలా మారిపోయావు సుమా. ఆ కత్తు ఆ బొత్తు అంతా చూస్తుంటే నువ్వు గొప్పింటి ఇల్లల్లా ఉన్నావు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. సరే కానీ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఎవరు వీళ్ళంతా? అది ఒక పెద్ద కథ. ప్రసాద్ గారు మీకేం చెప్పలేదా? మన పెళ్లికి మా నాన్నగారిని ఒప్పించారు. ఆయన అడిగిన 5,000 ఇవ్వడానికి ఒప్పుకుని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు మీ నాన్నగారి స్నేహితులు బాబు. అలాగే బాబు. లలిత ఎవరి అబ్బాయి? నిన్ను అమ్మ అని పిలుస్తాడు ఏమిటి? చెప్పానుగా అదొక పెద్ద కథని. కథ కూడా చెబితే సంతోషిస్తాను. ఉండండి టిఫిన్ తీసుకొస్తా. అక్కయ్య నువ్వు వెళ్ళి బావగారికి ఇవ్వు, వీరికి నేను ఇస్తాను టిఫిన్. రమేష్ని తీసుకొచ్చే ముందు నాతో మాట మాత్రం కాదన్నా చెప్పలేదు మీరు. లలిత నీ జీవితమైన ఆనందమయం చేయాలని ఉద్దేశించా. నువ్వు ఊహించని విధంగా రమేష్ను నీ ముందు నిలిపి అతన్ని చూచి నీవు పొందే ఆనందం చూచి నేను కూడా సంతోషపడాలని ఇలా చేశాను. పైగా ఈ నాటకం ఇంకా ఎంతో కాలం ఆడాలి. ఎప్పటికైనా ఈ భయంకర సత్యం బయటపడక తప్పదు. ఇక్కడి నుంచి వెళ్ళటం మంచిది లలిత. లలిత నువ్వు ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అందుకని పైకంతో సహా అన్ని ఏర్పాట్లు చేశాను. తెల్లవారిలోగా మీ ఇద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళాలి. అదే నాకు.
నీ మాట నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది? ఇదిగో నువ్వు కోరిన డబ్బు. ప్రసాద్, డబ్బుతో నా కళ్ళు కప్పి లలితను నా కంటగట్టాలని ప్రయత్నించు. నాకు మీ నాటకం అంతా అర్థమైంది. ఇంట్లో లలితకున్న సంబంధ బాంధవ్యాలు తెలుసుకున్న తర్వాత కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి నేను అంత మూర్ఖుడిగాను. అదే నీ అనుమానం. క్షమించు రమేష్, లలిత విషయం ముందు నీకు చెప్పకపోవటం నాదే పొరపాటు. నిజం తెలిస్తే పరిస్థితులు ఇంత దూరం వచ్చేది కాదు. నువ్వు చూచిందంతా నటన. లలిత నా భార్యగా నటిస్తుంది. భార్యగా నటిస్తోందా? ఎందుకు? పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది రమేష్. పోలికలు ఒకేలాగుండటం వల్ల యాక్సిడెంట్ లో చిక్కున్న లలితను నా భార్య సీతనుకుని ఇక్కడికి తీసుకురావటం జరిగింది. కానీ ఆ తర్వాత తెలిసింది ఈమె నా సీత కాదని. నా మధు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. వాడిని కాపాడుకునేటందుకు లలితను సీతగా నటించమని ప్రార్థించాను. కొన్నాళ్లకు నా సీత చనిపోయినట్లు తెలుసు. ఆ తర్వాత లలిత జీవితమైన ఆపండి మీ కట్టుకథ. కాదు రమేష్, కాదు. నేను చెప్పే దాంట్లో ఒక కచ్చరమైన అబద్ధం లేదు. లలిత ద్వారా నీ సంగతంతా తెలుసుకున్నా. కనీసం ఆమె జీవితమైనా బాగుపడాలని ఏర్పాటు చేశాను. కాదు, ఇందులో ఏదో మోసం ఉంది. స్వార్థం లేకపోతే ఇంత డబ్బు ఖర్చు పెట్టి లలిత కోసం మీరెందుకు ఇంత తాపత్రయపడతారు? అది నీకు చెప్పిన అర్థం కాదు. ఆ త్యాగమూర్తి నాకు నా కుటుంబానికి చేసిన ఉపకారానికి మీ డబ్బే కాదు మా ప్రాణాలు అర్పించిన ఆమె ఋణం తీర్చుకోలేదు. మీ ప్రయాణానికి ఏర్పాటు చేశాను. వెంటనే వెళ్ళండి, సుఖంగా ఉండండి రమేష్. ఒకవేళ మీరు చెప్పిందంతా నిజమే కావచ్చు, కానీ లలితను మాత్రం నేను పెళ్లి చేసుకోలేను. రమేష్, ఎందుచేత? నిప్పు తగిలితే ఎంతటి కట్టె అయినా జ్వలిస్తుంది. పురుషుడితో కలిసి తిరిగితే ఎలాంటి స్త్రీ అయినా చెలిస్తుంది. ఇంతకాలం మీ భారీగా నటించిన లలిత ఇన్నాళ్ళు పవిత్రంగా ఉందన్న నమ్మకం ఏమిటి? రుజువేమిటి? అమాయకురాలైన లలితని అనుమానిస్తున్నావా? నిన్నేం చేసినా పాపం లేదు. ఈ మాట నువ్వు అన్నందుకు నేను ప్రాణం తీసుకుండేవాడి. కానీ లలిత ముఖం చూచి నిన్ను విడిచిపెడుతున్నా. ఆనాడు నువ్వు కాదనటం వల్లనే ఆమె అస్త కష్టాలు పడింది. ఈనాడు మళ్ళీ అదే పొరపాటు చేసి ఆమె జీవితం నాశనం చేయవు. ఆయన వెళ్ళనివ్వండి. లలిత, ఏదో తొందరపడ్డాడు. నువ్వేం ఆవేశపడు, రమేష్ పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ నేను మాత్రం ఒప్పుకోను. లలిత, మీ దయ వల్ల బ్రతుకొక అర్థం పరమార్థం ఉందని తెలుసుకున్నాను. మంచికి ఉపయోగించవలసిన ఈ జీవితాన్ని ఒక స్వార్థపరుడికి బలి చేయలేదు. ఎలా? ఉన్నమాటే అన్నాను. నువ్వు స్వార్థపరుడివి, అవకాశవాదివి. ఆనాడు డబ్బు లేదని తిరస్కరించావు, ఈనాడు నా సీనాన్ని అనుమానిస్తున్నావు. పైగా రుజువు కావాలని అడుగుతున్నావు. ఇదే ప్రశ్న నిన్ను అడిగితే నీ పవిత్రత నువ్వు రుజువు చేసుకోగలవా? ఆడది అనుసరి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? స్త్రీని దేవతలా ఆరాధించి ఆ పవిత్ర మూర్తికి కళంక ఆపాదిస్తావా? రమేష్, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవతలు. మంచి తప్ప చెడు ఎరుగిన వాళ్లకు నీ చరిత్ర తెలిస్తే అసహించుకుంటాను. వాళ్ళకంట పడకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. కావాలనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అవమానం చేస్తారన్నమాట. రమేష్, అయిపోయింది. నువ్వు వెంటనే బయలుదేరు. ప్రసాద్ గారు, నేను మీకు ఏ ఉపకారం చేశాను? ఇంతకంటే వేరే శిక్ష మీకు దొరకలేదు. నేను మీకు అంత పరువైతే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను. అత్తయ్య, ఏ పేరైతే స్మరించడానికి కూడా అర్హత లేదు. ఆ పేరుతో ఇన్నాళ్ళు నటించి మిమ్మల్ని అందరినీ మోసం చేశాను. మాయను గాయాన్ని మనసులో దాచుకుని మీ లోపల కుమిలిపోతూ పైకి నవ్వుతూ మా అందరి కోసం నువ్వు చిత్రహింస అనుభవించావా నాయన? రామచంద్ర ప్రభు మాకెందుకు శిక్ష విధించావు తండ్రి? నన్ను క్షమించండి, నాకు సరిపించండి. లలిత, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదమ్మా. కాదత్తయ్యా, నన్ను వెళ్ళనివ్వండి. మీ అందరి మంచితనంతో నన్ను ఒక మనిషిని చేశారు, నాలో జీవం పోశారు. మిమ్మల్ని అందరినీ తలుచుకుంటూ ఈ జీవితం ఎక్కడైనా గడిపేస్తాను. అంతేకాని ఇక్కడుంటూ మిమ్మల్ని ఇంకా ఈ రూపంతో నవ్వబెట్టలేదు. కాదమ్మా,
ఆ భ్రమే నిజం కానీ మా కంటికి నువ్వు కూడా దూరం కాకు తల్లి. అవునమ్మ, భగవంతుడు మా సీత రూపంలో నిన్ను మాకు ప్రసాదించాడు. ఇక నుంచి నువ్వే మా సీత. యోగ్యత నాకు లేదు. ప్రసాద్, లలిత వెళ్ళిపోతుంది, ఆగమని చెప్పు నాయన. మన కోసం, మన కుటుంబం కోసం లలిత చేసిన త్యాగానికి మనం చేసే ప్రతి ఉపకారం ఇదేనా? ఆనాడు లలిత నీ మాట వినకపోతే నాగతి నీ పెట్టగతి ఏమని మాట్లాడతాను నాయన. లలితను వెళ్ళొద్దని చెప్పు. ఆమెను నువ్వు భార్యగా అంగీకరించకపోయినా ఈ ఇంటి కోడలుగా మేము స్వీకరిస్తున్నాం. సీత, లలితన్న, లలిత నువ్వెక్కడికి వెళ్ళాలి వీల్లేదమ్మా, వెళ్ళొద్దని చెప్పున. నీ పట్టుదల కనీసం ఆ పసివాడి కోసమైనా లలితను పిలువు నాయన. ఇంటిని చీకటి చేయకు నాయన. నా మాట విను బాబు. బాబు, లలిత మీద సంతకం పెట్టి అలాగే విడిచిపెడతాను. సంతకమా? ఎందుకు? ఎందుకా? మీ నాన్న నన్ను పెంచుకొని నాకు అన్యాయం చేశాడు. ఆస్తి అంతా నీ పేర రాశాడు. అదంతా ఇప్పుడు నా పేర రాయించుకుంటున్నాను. సంతకం పెట్టు. మీరు పొరపాటు పెడుతున్నారు. నేను లలిత, సీతమ్మగారు ఏనాడో చనిపోయారు. సీత, తాలింపు నీ నాన్న. నీతో కలిసి పెరిగిన నేను నిన్ను పోల్చుకోలేనంత మూర్ఖుణ్ణి కాదు. సీత చనిపోయింది. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయకపోతే నా చేతుల్లో నిజంగా చనిపోతుంది. నీ మధుర ప్రాణాలతో చూడాలనుకుంటే సంతకం పెట్టు. మళ్ళీ తీసుకుంటా. అయ్యా, మీకు దండం పెట్టాలి. ఆ పసిపోయి నేను చేయకండి. అయితే వెంటనే సంతకంచి.
మీరికే ఉండండి కమ ఆగండి చేతులు ఎత్తండి లేదా అన్యాయంగా ఈ బిడ్డ ప్రాణాలు పోతాయి రాయమండి రామచంద్రుడు దైవంలో పెద్ద గంటే నచ్చింది ఇక రండి ఇంటికి అందుకే అడ్వాన్స్ గా పోలీసులు బంధించాను పాడు ఇల్లు భయంకరంగా ఉంది రా బావా సోదరి సోదరులారా ఆ లోకంలో ఉన్న సీతకు ఆత్మశాంతి కలగాలని ఆమె మంచితనానికి స్మృతి చిహ్నంగా ఈ సీతా సేవా సదనం నిర్మించాం నేటి నుండి సీత యావదాస్తి ఈ సేవా సదనానికే చెందుతుంది లలిత ఇదిగో నీ చేతి మీద ఈ చెక్కు డాక్యుమెంట్స్ వారికి మీరు చేసిన ఈ మహత్కార్యం వల్ల ఆ సీతమ్మ తల్లి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది ఎందరో అనాథల హృదయాలలో శాశ్వతంగా దేవతగా నిలిచిపోతుంది ఆ